ప్రార్థన మార్చును పరిస్థితులు ప్రార్థన చేయును అద్భుతములు సహోదరి సహోదరులారా ప్రభువైన యేసుక్రీస్తు వారి ఘనమైన ఉన్నతమైన నామములో ఈ సాయంకాల సమయంలో కూడి వచ్చిన మీ అందరికీ ముందుగా శుభాలు ప్రత్యేక వందనాలు తెలియపరుస్తున్నాం ఈ సాయంకాల సమయంలో ఈ విధంగా మీతో కలిసి సహవాసం కలిగి ఉండడానికి వాక్య పరిచర్య చేయడానికి సంఘాన్ని బలపరచడానికి దేవుడు నాకు ఇచ్చిన ఈ శ్రేష్టమైన అవకాశం కొరకు ముందుగా నేను దేవునికి స్తుతులు చెల్లిస్తున్నాను అలాగే నాకు ఈ అవకాశం కలిగినటువంటి మరి దైవ సేవకులకి కుటుంబానికి నేను ప్రత్యేక వందనాలు తెలియపరుస్తున్నాను సంఘానికి శుభాలు తెలియపరుస్తున్నాను ఈ సంఘం ఇంకా దినదినము అభివృద్ధి చెందుచు ఒక చెట్టు వలె ఫలిస్తూ ప్రభు రాకడలో ఎత్తబడే సంఘములో ఉండాలి అని ఈ సంఘానికి నేను శుభాలు తెలియపరుస్తున్నాను కుటుంబ ఆశీర్వాద కూడిక ఏర్పాటు చేసుకొని మరి మన సంఘంలో ఉన్నటువంటి కుటుంబాలు ఇక్కడ రావడం చాలా సంతోషం దేవుని కృపను బట్టి ఈ సంవత్సరంలో 7 నెలలో మనం ముగించుకున్నాం రేపు నూతన మాసములోకి మనం ప్రవేశించబోతున్నాం అందువల్ల ఈ చివరి రోజు దేవుడు తన వాక్యం ద్వారా మనతో మాట్లాడడానికి ఇష్టపడుతూ ఈ ప్రత్యేకమైన కూడికలో మరొకసారి కలుసుకునే అవకాశం ఇచ్చారు మరి గతంలో ఒకసారి అక్కడ తాడేపల్లి సంఘానికి రావడం జరిగింది ఫస్ట్ టైం మరలా మరొకసారి ఇక్కడికి రావడానికి దేవుడి అవకాశం ఇచ్చారు అందుకు దేవుని స్తుతులు చెల్లిస్తున్నాం ప్రియులారా గమనించండి నేను వాక్యములోనికి వస్తున్నాను మరి ముందుగా కొన్ని ప్రకటనలు ఏంటంటే ప్రతి గురువారం ఉదయం 6 గంటలకు ఆరాధన టీవీలో వర్తమానాలు వస్తున్నాయి ఈ టీవీ కార్యక్రమాలు మీరు చూడొచ్చు ఆత్మీయంగా మీరు బలపడొచ్చు అని మీకు మనవి చేస్తూ ఉన్నాం అలాగే క్రీస్తు రాకడ ధ్వని యూట్యూబ్ ఛానల్లో ఇంచుమించు 300 ప్రసంగాలు పెట్టాం మీకు టైం దొరికినప్పుడల్లా చక్కగా మరి ఇప్పుడంతా టచ్ ఫోన్స్ వాడుతున్నారు కాబట్టి ఈ క్రీస్తు రాకడ ధ్వని యూట్యూబ్ ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి ఇతరులకు కూడా షేర్ చేయండి మీకు టైం దొరికినప్పుడల్లా ప్రసంగాలు మీరు వినొచ్చు ఆ విధంగా ఈ ఛానల్ మీ అందరికి ఉపయోగపడాలని ఆశిస్తున్నాం అలాగే మీ ప్రార్థనలో మా కుటుంబం కోసం ప్రార్థన చేయండి మేము నడిపిస్తున్న బైబిల్ స్కూల్ కొరకు సంఘాల కొరకు అలాగే టీవీ పరిచర్య వీటన్నిటి కోసం మీరు ప్రార్థన చేయాలని ప్రేమతో మనం చేస్తున్నాను మరి దైవ సేవకులు తమ డానియల్ని బట్టి దేవుని స్తుతులు చెల్లిస్తున్నాను దేవుడు వారితో ఇచ్చిన పరిచయాన్ని బట్టి మరి చక్కగా మరొకసారి ఈ విధంగా ఆ సంఘానికి రావడానికి దేవుడు కృప చూపించారు మరి పెద్దయ్య గారిని బట్టి కుటుంబాన్ని బట్టి అలాగే దైవ సేవకుని బట్టి దేవుని స్తుతులు చెల్లిస్తున్నాను చేరి వచ్చిన మీ అందరినీ కూడా అభినందిస్తున్నాం ఈరోజు దేవుని యొక్క వాక్యంలోకి మనం వెళతాము పరిశుద్ధాత్మ దేవుడు ఏ సందేశం ఇస్తారో ఆ సందేశాన్ని మనం తీసుకుందాం సో వాక్యం కొరకు మన మనసుల్ని సిద్ధం చేద్దాము అందరు తలల వంచండి చిన్న ప్రార్థన చేసుకొని మనం దేవుని వాక్యంలోకి వెళదాం వాక్యమై ఉన్న దేవుడు తన వాక్యం ద్వారా మనతో మాట్లాడినట్లుగా మనకు అవసరమైనటువంటి సందేశం దయచేయనట్లుగా అందరం ప్రార్థనాపూర్వకంగా ఉందాం ప్రియులారా మనుషుని మాటలు నిష్ప్రయోజనం నా మాటల వల్ల ఉపయోగం ఉండదు దేవుడు తన వాక్యం ద్వారా మనతో మాట్లాడాలని మనం ఆశిద్దాం వాక్యం కొరకు ఎదురు చూద్దాం అందరు తల వంచండి చిన్న ప్రార్థన చేసుకొని మన వర్తమానంలోనికి వెళదాం ప్రార్థన చేద్దాం ప్రార్థన పరిశుద్ధుడు అయిన మా తండ్రి జీవాధిపతి మీ ఘనమైన పాదాలకు స్తుతి స్తోత్రాలు చెల్లిస్తున్నాము ఈ సాయంకాల సమయంలో తాడేపల్లి మహనాడులో కుటుంబ ఆశీర్వాద కూడికలో మీ వాక్యమును ధ్యానం చేయడానికి మీరిచ్చిన ఈ మంచి అవకాశం కొరకు ముందుగా మీకు స్తుతులు చెల్లిస్తున్నాం ఇంతవరకు పాటల పరిచర్యలో విజ్ఞాపనలో ఆరాధనలో సహాయం చేసినందుకు మీకు వందనాలు ఇప్పుడు వాక్య పరిచర్యలో కూడా సహాయం చేయమని మనం చేస్తున్నాం ఈ సమయంలో నోవహు తన కుటుంబమును రక్షించుకొనుట ఆశీర్వదించబడుట నోవహు చేసినటువంటి 3 గొప్ప కార్యాలు ఈ సమయంలో మేము ధ్యానం చేయబోతున్నాం మీరు బోధకులై మాకు బోధ చేయమని మనం చేస్తున్నాం మీ దాసునైన నన్ను బలపరిచి వాడుకోండి రక్షణ లేని వారికి రక్షణ దయచేయండి రక్షణ పొందిన వారిని సంఘంలో స్థిరపరిచి బలపరిచి మీ రాకడ కొరకు సిద్ధపరచమని మనవి చేస్తున్నాం ఈ కుటుంబ ఆశీర్వాద ప్రార్థనలో
పాల్గొన్న ప్రతి ఒక్కరు ప్రభువా మేలు పొందునట్లుగా సహాయం చేయండి. మీ బిడ్డలు చేసిన ప్రార్థనలు ఆలకించి జవాబు దయచేయమని మనం చేస్తున్నాం. మాకు అవసరమైన సందేశం దయచేసి మీరే మహిమ పొందమని యేసు పరిశుద్ధ నామములో అడుగుచున్నాను తండ్రి, ఆమేన్. రైట్ ప్రిలారా, మంచిది. కూడి వచ్చిన మీ అందరికీ మరొకసారి శుభాలు తెలియపరుస్తూ మిమ్మల్ని వర్తమానం కొరకు ఆహ్వానిస్తున్నాం. ఈరోజు మనం ధ్యానం చేయబోతున్న అంశం నోవాహు తన కుటుంబమును రక్షించుకొనుట. నోవాహు దేవుని యొక్క ఆశీర్వాదం పొందుట. నోవాహు భక్తుడు ఏ విధంగా దేవుని యొక్క ఆశీర్వాదం పొందుకున్నాడో ఈరోజు మనం నేర్చుకోబోతున్నాం. ఎందుకంటే ఈరోజు సందర్భం ఏంటి, టైటిల్ ఏంటి, కుటుంబ ఆశీర్వాద ప్రార్థన. ఎస్, కనుక మన సంఘములో ఉన్నటువంటి విశ్వాసులందరూ కుటుంబాలు కుటుంబాలుగా రావాలని ఆహ్వానించబడటం జరిగింది. మన కుటుంబాలు ఆశీర్వదించబడటం అనేది ఈ కూడిక యొక్క ముఖ్య ఉద్దేశం. మన కుటుంబాలు రక్షించబడాలి, ఆశీర్వదించబడాలి. అలాగే మన కుటుంబాల ద్వారా సంఘం అభివృద్ధి చెందాలి, సంఘం బలపరచబడాలి. అందువల్ల ఈరోజు నోవాహు భక్తుణ్ణి ఉదాహరణగా తీసుకొని, నోవాహు భక్తుణ్ణి ఒక సవాలుగా తీసుకొని అతడు ఏ విధంగా తన కుటుంబాన్ని రక్షించుకున్నాడు, నోవాహు ఏ విధంగా దేవుని యొక్క ఆశీర్వాదం పొందుకున్నాడు, నోవాహు తన జీవితంలో జరిగించిన మూడు గొప్ప ప్రాజెక్ట్స్, మూడు గొప్ప కార్యాలను గురించి ఈ విషయాలన్నీ క్లుప్తంగా మనం ధ్యానం చేయబోతున్నాం. వాక్యం కొరకు మీ మనసులను సిద్ధం చేయండి. నాకు ఒక అలవాటు ఏంటంటే వాక్యం మొదలు పెట్టానంటే బయట విషయాలు చెప్పను, బయట విషయాలు చెప్పడం నాకు ఇష్టం ఉండదు. వాక్యానికి న్యాయం చేయాలనుకుంటాను. వాక్యము ద్వారా సంఘము క్షేమాభివృద్ధి పొందాలి, వినే వ్యక్తికి మేలు కలగాలి, దేవుని యొక్క వాక్యం వాక్యంగా ప్రకటించబడాలి, పరిశుద్ధాత్మ నడిపింపుతో వాక్యాన్ని ప్రకటించాలి, అది పద్ధతి. సో ఈరోజు నోవాహు తన కుటుంబమును రక్షించుకునుట ఈ అంశాన్ని గురించి మనం ధ్యానం చేయబోతున్నాం. నోవాహు స్థానములో వ్యక్తిగతంగా మన పేర్లు పెట్టుకుంటే, నా పేరు నేను పెట్టుకుంటే, మీ పేరు మీరు పెట్టుకోగలిగితే, మరి నోవాహు ఎలాగ తన కుటుంబాన్ని రక్షించుకోగలిగాడో మన కుటుంబాన్ని మనం రక్షించుకోగలుగుతున్నామా, తర్వాత నోవాహు ఎలా ఆశీర్వదించబడ్డాడో మనం ఎంతవరకు ఆశీర్వదించబడుతున్నాం, నోవాహు దేవుని కొరకు ఏమి కార్యాలు చేశాడు, మనము మన జీవితంలో సంఘంలో దేవుని కొరకు ఏ కార్యాలు చేయగలుగుతున్నాం, ఎస్ మొదలైన విషయాలు ఈ సమయంలో ధ్యానం చేయబోతున్నాం. జాగ్రత్తగా మీరు ఆలకించాలి. దేవుని వాక్యము ద్వారా మనం అంతా బలపరచబడవలసిన అవసరత ఉంది, సరిచేయబడవలసినటువంటి అవసరత, దిద్దుబాటు జరగవలసిన అవసరత ఉంది. కాబట్టి ఈరోజు నోవాహు జీవితంలో నుండి కొన్ని విషయాలు లోతుగా మనం ధ్యానం చేయబోతున్నాం. జాగ్రత్తగా మీరు ఆలకించండి. ఓకే, ముందుగా ఒక వాక్య భాగాన్ని చదివి తర్వాత కొంత ఉపోద్ఘాతం చెప్పి అప్పుడు నేను వర్తమానం లోపలికి వస్తాను. పరిశుద్ధ గ్రంథములో నుండి ఆదికాండం 6:13 నుంచి చదువుదాము. దేవుడు నోవాహుతో, చాలా జాగ్రత్తగా వినాలి, ఆదికాండం 6:13 నుంచి చదువుతున్నాం, గమనించండి. దేవుడు నోవాహుతో సమస్త శరీరుల మూలముగా భూమి బలత్కారముతో నిండి ఉన్నది నా సన్నిధిని వారి అంతము వచ్చి ఉన్నది ఇదిగో వారిని భూమితో కూడా నాశనము చేయుదును. ఇదిగో వారిని భూమితో కూడా నాశనము చేయుదును. చితిసారకపు మ్రానుతో నీ కొరకు ఓడను చేసుకొనుము. అరలు పెట్టి చాలే. సితిసారకుము మ్రానుతో నీ కొరకు ఓడను చేసుకొనుము. భూలోకమునకు అంతమొచ్చినది, సమస్త శరీరుల మూలముగా ఏమైందట, భూమి బలత్కారముతో నిండి ఉన్నది. ఒకరు కాదు, ఇద్దరు కాదు, ఎంతమంది, సమస్త శరీరులు. చూసారా, మనుషులంతా పనికి మాలి బ్యాచ్ అయిపోయారు.
సమస్త శరీరుల మూలముగా భూమి బలత్కారముతో నిండి ఉన్నది. భూలోకములో నా సన్నిధిలో వారి అంతము వచ్చి ఉన్నది. భూమితో పాటు వారు కూడా నాశనమైపోయే పరిస్థితి వచ్చేసింది. భూలోకం నాశనమైపోతుంది, వారు కూడా నాశనమైపోతారు. అందువల్ల నోవాహు కుటుంబ ఆశీర్వాద కూడికకు రావాలి. నువ్వు కుటుంబ ఆశీర్వాద ప్రార్థనకు రావాలి. దేవునికి స్తోత్రం. కాబట్టి ఇప్పుడు నువ్వేం చేయాలంటే, నీ కొరకు స్థితి సారకు బ్రానుతో ఓడను సిద్ధం చేసుకో. ఆ తర్వాత ఇంక ఓడ కొలతలు ఇచ్చాడు అనుకోండి, తర్వాత నోవాహు ఓడను సిద్ధం చేశాడు. ఓకే, ఇప్పుడు మనం దేవుని వాక్యంలోకి వచ్చే ముందు ఉపోద్ఘాతంలో కొన్ని విషయాలు మీకు చెప్తాను. నోవాహు బ్యాక్గ్రౌండ్ కొంచెం చెప్పి నేను లోపలికి వస్తాను. మేము బైబిల్ స్కూల్లో టీచ్ చేస్తుంటాం కాబట్టి ఒక లెసన్ చెప్పేటప్పుడు దాని వివరాలన్నీ ముందుగా చెప్తాం, అలాగే ప్రసంగం చేసేటప్పుడు కూడా తప్పనిసరిగా దాని బ్యాక్గ్రౌండ్ ప్రసంగాన్ని ఒక లెసన్గా చెప్పడం జరిగింది అన్నమాట. సో ఇప్పుడు మనం ఫస్ట్ నోవాహు గురించి ఆలోచన చేస్తే, ఆ ఇతని గురించి మనం చాలాసార్లు చదివి ఉంటాం, తర్వాత చాలా ప్రసంగాలు కూడా విని ఉంటాం, అవునా? నోవాహు జీవిత చరిత్ర మనం చాలాసార్లు చదివి ఉంటాము, మనందరికి తెలుసు. చాలా ప్రసంగాలు కూడా మనం వినుంటాం. నోవాహుని గురించి సండే స్కూల్ పిల్లలకు కూడా చక్కగా లెసన్ ఉంటుంది, అందరికీ తెలుసు, అందరికీ పరిచయమైనటువంటి వ్యక్తి నోవాహు. ఓకే, నోవాహు యొక్క బ్యాక్గ్రౌండ్ గురించి, ఉపోద్ఘాతం గురించి కొన్ని విషయాలు మనం ఆలోచిస్తే పిల్లారా, సింపుల్గా మనం ఎట్లా గుర్తుపెట్టుకోవాలంటే, ఈ నోవాహు అనేటువంటి వ్యక్తి ఆదాము దగ్గర నుంచి మనం లెక్కేసుకుంటా వస్తే ఇతడు 10వ తరానికి సంబంధించిన వాడు. ఫస్ట్ అది గుర్తుపెట్టుకోవాలి. ఆదాము అనే వ్యక్తి మానవ జాతిలో మొదటి తరం, అంతేనా? మొదటి తరానికి సంబంధించినోడు ఆదాము. ఆ విధంగా మనం తరాలు లెక్క పెట్టుకుంటా వస్తే నోవాహు 10వ తరానికి సంబంధించిన వాడు. ఓకే, తర్వాత ఆదాము దగ్గర నుంచి మనం చరిత్ర లెక్కేసుకుంటా వస్తే, సంవత్సరాలు లెక్కేసుకుంటా వస్తే ఆదాము దగ్గర నుంచి నోవాహు వరకు 1500 సంవత్సరాలు సుమారు. అంటే దేవుడు మానవ జాతిని భూమి మీద సృష్టించిన తర్వాత, ఆదాము హవలను దేవుడు సృష్టించి వారికి వివాహం చేసిన తర్వాత, ఆదాము హవల ద్వారా మానవ జాతి ఉత్పత్తి అవటం, విస్తరించటం, వ్యాపించటం మొదలైన తర్వాత, ఈ నోవాహు వచ్చేంత వరకు మనం ఆలోచిస్తే అప్పటికి మానవ జాతి 1500 సంవత్సరాల నుంచి భూమి మీద ఉన్నట్టుగా మనం అర్థం చేసుకోవాలి. ఇవన్నీ సింపుల్గా గుర్తుపెట్టుకోవాలి. 10 తరాలు 1500 సంవత్సరాల కాలం, అప్పుడు మనకి నోవాహు గుర్తుకు రావాలి. అయితే ఆ నోవాహు తండ్రి ఉన్నాడు, అతని పేరు లెమేక్. అతను ఏం చేశాడంటే, తనకి కుమారుడు పుట్టినప్పుడు ఈ ప్రపంచమంతా పాపంలో ఉండటం చూసి, మానవ జాతి నాశనమైపోవటం చూసి, దేవుని ఉగ్రత మానవ జాతి మీదకు వస్తుంది అని ముందుగానే ఊహించాడు లెమేక్. దేవుని యొక్క ఉగ్రత మానవ జాతి మీదకు వస్తుంది, మానవ జాతి ఏదో ఒక సమయంలో నాశనమైపోతుంది, మానవుడు దేవునికి వ్యతిరేకంగా ప్రవర్తిస్తున్నాడు అని లెమేకు ముందుగానే ఊహించి తనకి పుట్టిన కుమారుడికి నోవాహు అని పేరు పెట్టాడు. నోవాహు అంటే అర్థం ఏంటంటే నెమ్మది. చూసారా? కాబట్టి లెమేక్ యొక్క ఉద్దేశం ఏంటి? ప్రపంచం ఎప్పుడోకప్పుడు నాశనం అయిపోతుంది, మానవ జాతి నశించిపోతుంది, దేవుని యొక్క ఉగ్రత మానవ జాతి మీదకి వస్తుంది, కాబట్టి నా కుమారుడు కాలంలో నెమ్మది ఉండాలి, సమాధానం ఉండాలి, క్షేమం విస్తరించాలి అనే ఉద్దేశంతో నోవాహు తన కుమారుడైనటువంటి లెమేకు, తన కుమారుడైనటువంటి నోవాహుకి ఆ పేరు పెడటం జరిగింది. సో మొత్తానికి నోవాహు వచ్చాడు. నోవాహు జీవితంలో మనం ఆలోచన చేసినట్లయితే అతడు 950 సంవత్సరాలు బ్రతికాడు. మానవ జాతి అంతట్లో మరి ఎక్కువ కాలం బ్రతికిన మనం చూస్తే నోవాహు సెకండ్ ప్లేస్. మొదటి స్థానంలో మెతుషెలా, అతడు 969 సంవత్సరాలు బ్రతికాడు. రెండవ ప్లేస్ నోవాహు, 950 సంవత్సరాలు బ్రతికాడు. మూడవ ప్లేస్లో ఆదాము వస్తాడు,
930 సంవత్సరాలు బ్రతికాడు. అది ఫస్ట్ సెకండ్ థర్డ్ ప్లేస్ లెవెల్కి మానవ జాతిలో భూమి మీద ఎక్కువ సంవత్సరాలు బ్రతికినటువంటి ముగ్గురు వ్యక్తులు వీళ్ళు, మెతుషెలా, నోవాహు, ఆదాము. సో ఆదాము 950 సంవత్సరాలు బ్రతికాడు, అది మనం గుర్తుంచుకోవాలి. ఇకపోతే నోవాహు కాలంలో జలప్రళయం వచ్చే టయానికి అతని వయసు 600 సంవత్సరాలు. అంటే ఈ నోవాహు భక్తుడు జలప్రళయం కంటే 600 సంవత్సరాలు ముందు బ్రతికాడు, జలప్రళయం తర్వాత 350 సంవత్సరాలు బ్రతికాడు. అట్లా మనం ఏర్పాటు చేసుకోవాలి. నోవాహు జలప్రళయానికి ముందు అతడు 600 సంవత్సరాలు బ్రతికాడు, ఆ తర్వాత జలప్రళయం వచ్చింది, అతడు ఓడగట్టుకున్నాడు, ఓడలోకి వెళ్ళిపోయాడు. జలప్రళయం తర్వాత మరొక 350 సంవత్సరాలు బ్రతికి అతడు చనిపోయాడు. మరొక విషయం ఏంటంటే నోవాహు 600 సంవత్సరాల వయసులో వచ్చినప్పుడు, జలప్రళయం వచ్చినప్పుడు, ఓడ కట్టుకున్న తర్వాత ఏమి జరిగింది, వీళ్ళు ఇంచుమించు 1 సంవత్సరం ఉన్నారు వాళ్ళు. ఆలోచించండి, ఈ సంవత్సరం వాళ్ళు ఎట్ట పోషించబడ్డారో, ఎలా బ్రతికారో వాళ్ళకే తెలియదు. వారు ఓడలోకి వెళ్ళిన తర్వాత 1 సంవత్సరం ఇంచుమించు ఓడలో ఉన్నారు, తర్వాత ఓడలో నుంచి బయటకు వచ్చారు, తర్వాత చెదిరిపోయారు. ఆ తర్వాత నోవాహు 3 కుమారులు 3 ప్రాంతాలకు వెళ్ళిపోయారు. ఆ 3 కుమారుల ద్వారా 3 ఖండాలు ఏర్పడ్డాయి. మొదటి కుమారుడు షేము ద్వారా ఆసియా ఖండం వచ్చింది, 2వ కుమారుడు హాము ద్వారా ఆఫ్రికా ఖండం వచ్చింది, 3వ కుమారుడు యాపేతు ద్వారా యూరప్ ఖండం వచ్చింది. ఈ 3 ఖండాలే మొట్టమొదట ఉన్నాయి భూమి మీద. ఈ ఉత్తర అమెరికా, దక్షిణ అమెరికా, ఆస్ట్రేలియా ఇవన్నీ లేవు, ఇవన్నీ కూడా 500 సంవత్సరాలు అప్పుడు నిన్న కాక మొన్న వచ్చినాయి. ఇవన్నీ మొట్టమొదటి నుంచి భూమి మీద ఉంది 3 ఖండాలే. ఆ 3 ఖండాల్లో ఉన్న జనాభా మిగిలిన ఖండాల్లోకి వచ్చారు తర్వాత. ఇదంతా బైబుల్ ఆలోచిస్తూ ఉంటే ఒక్కొక్కరు నోరు మూసుకుని వినాల్సి వచ్చింది. సైంటిస్టులు ఇక్కడేం బుర్ర పనిచేయదు, ప్రపంచ మేధావులు చేతులు కొట్టుకొని సెల్యూట్ కొట్టాలి బైబుల్కి. దేవునికి స్తోత్రం. ప్రపంచ మేధావులకి మతిపోయిద్దు అన్నమాట వ్యవహారం. సో ప్రియమైన వాళ్ళు అర్థం చేసుకోండి, బైబుల్ నాలెడ్జీ దగ్గరికి వచ్చేసరికి మనుషులు పనిచేయరు, సైంటిస్టులు పనిచేయరు, మేధావులు పనిచేయరు, ఎవరో పనిచేయరు. ఎందుకంటే పరిశుద్ధ గ్రంథమే మనకి మర్మాలు బయలుపరిచిద్ది అన్నమాట. నోవాహు జలప్రళయం తర్వాత 3 కొడుకులు బయటకు వచ్చేసి వాళ్ళు 3 ప్రాంతాలకు వ్యాపించారు. అప్పుడంతా ఖాళీ ప్రదేశం కనుక, ఖాళీ భూభాగం కాబట్టి 3 కొడుకులు 3 ప్రాంతాలకు వెళ్ళిపోయారు. షేమ్ పెద్దవాడు చక్కగా ఆసియా ఖండం అంతా అతడు వ్యాపించాడు, ఆఫ్రికా ఖండం హాము, యూరప్ ఖండం యాపేతు. ఆ విధంగా ఈ 3 ఖండాలు వచ్చాయి. ఈ 3 ఖండాల నుంచి జనాభా మిగిలినటువంటి ఖండాల్లోకి వ్యాపించి ఈ విధంగా ప్రపంచ జనాభా విస్తరించడం జరిగింది. సో ఈ విధంగా మనం ఆలోచిస్తే ప్రిలారా, నోవాహు అనేటువంటి వ్యక్తి జలప్రళయానికి ముందు నివసించాడు, జలప్రళయం తర్వాత కూడా నివసించిన వ్యక్తిగా మనకి కనిపిస్తున్నాడు. అయితే ఈరోజు మనం ఆలోచించబోతున్నటువంటి వర్తమానం ఏంటి, నోవాహు తన కుటుంబమును రక్షించుకొనుట, నోవాహు దేవుని యొక్క ఆశీర్వాదాన్ని పొందుకోవడం, నోవాహు దేవుని కొరకు 3 గొప్ప కార్యాలు చేయగలిగాడు. వాటన్నిటిని క్లుప్తంగా ఒక్కొక్కటి మనం ఆలోచించబోతున్నాం. నోవాహు స్థానంలో మన పేరు పెట్టుకొని మరి మన పరిస్థితి ఎలా ఉంది, వ్యక్తిగతంగా మన పరిస్థితి ఎలా ఉంది, మన ఆత్మీయ జీవితం ఎలా ఉంది, మనం మన కుటుంబాన్ని రక్షించుకునే విషయంలో ఎంతవరకు సక్సెస్ అయ్యాం, మనం దేవుని ఆశీర్వాదం పొందుకునే విషయంలో, దేవుని యొక్క సంఘాన్ని మనం అభివృద్ధి చేసే విషయంలో, దేవుడు మనకు అప్పగించినటువంటి ప్రాజెక్టు మనం చేసే విషయంలో మనం ఎంతవరకు సక్సెస్ అయ్యాం అనేది ఈరోజు సవాలుగా తీసుకోవాలి. మనకు బుద్ధి ఉంటే, జ్ఞానం ఉంటే, దేవుని కొరకు పౌరుషం ఉంటే, దేవుడు మన ఒక్కొక్కరికి అప్పగించిన ప్రాజెక్టు మనం చేయగలుగుతున్నామా, దేవుడు నాకు అప్పగించిన ప్రాజెక్టు నేను చేయగలుగుతున్నానా నేను ఆలోచించుకోవాలి. అలాగే దేవుడు మీ ఒక్కొక్కరికి ఎవరెవరికి ఏమేం ప్రాజెక్ట్ అప్పగించాడో ఆ ప్రాజెక్టు మనం చేయగలుగుతున్నామా, దేవుడు మనకు అప్పగించిన పని, ఎవరికి అప్పగించిన పని వారు చేయగలుగుతున్నారా, ఎవరికి అప్పగించిన పరిచర్య వారు చేయగలుగుతున్నారా, ఎవరి ముట్టుకు వారు, ఎవరి పాత్ర వాళ్ళు సంఘ అభివృద్ధి కొరకు పోషించగలుగుతున్నారా, సంఘం అభివృద్ధి చెందడానికి, దేవుని రాజ్యం కట్టబడటానికి ఒక విశ్వాసిగా, ఒక సంఘ పెద్దగా, ఒక సంఘ పరిచారకుడుగా, ఒక పురుషుడుగా, ఒక స్త్రీగా, ఒక యవనస్తుడుగా
నీ పాత్ర నువ్వు పోషించగలుగుతున్నావా? నీ పరిధిలో నీ పాత్ర నువ్వు పోషించగలుగుతున్నావా? దేవుని రాజ్యం భూమి మీద కట్టబడటానికి, దేవుని యొక్క సంఘం అభివృద్ధి చెందడానికి దేవుడు మన ఒక్కొక్కరికి ఎవరెవరికి ఏ పని అప్పగించాడో, ఏ ప్రాజెక్ట్ అప్పగించాడో, ఏ పరిచర్య అప్పగించాడో, ఏ బాధ్యత మనకు అప్పగించాడో దాన్ని మనం చేయగలుగుతున్నామా? మన కుటుంబాన్ని మనం రక్షించుకోగలుగుతున్నామా? దేవుని యొక్క ఆశీర్వాదం పొందగలుగుతున్నామా? ఇలాంటి విషయాలు కొన్నింటిని క్లుప్తంగా మనం పరిశీలన చేద్దాం. ఓకే, నోవాహు జీవితంలో నుంచి మూడు విషయాలు మీకు నేను చెప్పాలి. వాస్తవానికి మూడు విషయాల మీద మూడు ప్రసంగాలు తీసుకోవాలి, అంత లోతైన విషయాలు ఉన్నాయి. అయితే వాటిని క్లుప్తంగా ఒకే ప్రసంగంలో మనం చూస్తాం ఇన్ టైంలో. నోవాహు జీవితంలో నుంచి మనం ఆలోచించవలసిన మూడు ముఖ్యమైన విషయాలు ఏంటంటే, నెంబర్ వన్, నోవాహుకు దేవుడు అప్పగించిన పని చేశాడు. ఇది ప్రపంచానికి దమ్మున్న ప్రతి ఒక్కడు ఆలోచించాలి, ప్రతి విశ్వాసి కూడా సవాలుగా తీసుకోవాలి. దేవుని ఆత్మ నిజంగా నీలో ఉంటే, నువ్వు నిజంగా రక్షించబడి ఉంటే, నువ్వు నిజంగా విశ్వాసం అయితే, ఇప్పుడు నోవాహు చేసిన మూడు కార్యాలు మీకు చెప్తాను. ఈ కుటుంబ ఆశీర్వాద ప్రార్థనలో మూడు విషయాలు చెప్తాను. అందులో మొదటి విషయం, దేవుడు నోవాహుకు అప్పగించిన పని అతను చేశాడు. ఆదికాండం 6వ అధ్యాయం చివరి వచనంలో ఉంటుంది, నోవాహు అట్లు చేసి అని ఉండింది. యావత్తు చేశాను. సూపర్, చూసారా? ఆదికాండం 6వ అధ్యాయం చివరి వచనంలో, నోవాహు అట్లు చేసి దేవుడు అతనికి ఆజ్ఞాపించిన ప్రకారము యావత్తు చేశాను. నోవాహుకు దేవుడు ఒక పని అప్పగించాడు. ఏంటంటే, నోవాహు నువ్వు ఓడ నిర్మించాలన్నాడు. ఎందుకంటే ఈ ప్రపంచం మీదకి 40 రాత్రింబగళ్ళు జలప్రళయం రాబోతుంది. ఈ మానవ జాతి మొత్తాన్ని నేను నాశనం చేయబోతున్నాను, భూమితో పాటు మానవ జాతిని కూడా నేను నాశనం చేయబోతున్నాను, భూలోకంలో వారి యొక్క అంతం వచ్చింది నా సన్నిధిలో, అందువల్ల నువ్వేం చేయాలంటే ఓడం తయారు చేయాలన్నాడు. ఇది చాలా కష్టమైన పరిస్థితి, దేవుడు అతనికి అప్పగించిన పని. ఎందుకో తెలుసా? జలప్రళయం రాబోతుంది అని దేవుడు చెప్తే ఆ మాట నమ్మటం అనేది చాలా కష్టం. అదే నోవాహు విశ్వాసం, అదే నోవాహు నీతి, అదే నోవాహు యొక్క గొప్పతనం. ఎందుకంటే అంతకుముందు మీరు గమనించండి, ఆదాము దగ్గర నుండి నోవాహు వరకు ఈ 1500 సంవత్సరాల కాలములో ఒక్కసారి కూడా వర్షం పడలేదు, ఒక్కసారి కూడా వర్షం పడలేదు. అసలు వర్షం ఎలా ఉండిద్దో వారికి తెలియదు. వారి కాలంలో వర్షం పడలేదు, అంతకుముందు పడలేదు, లేక వర్షం పడిందనే వార్త కూడా వారు వినలేదు, ఏ పుస్తకంలో చదవలేదు. అంటే అసలు భూమి మీద అంతకుముందు వర్షం పడిన ప్రసక్తి లేదు. ఆకాశం నుండి వర్షం వచ్చిందంటే నవ్వుతారు, పిచ్చోడు అంటారు. ఇప్పుడంటే మనకు వర్షం వస్తుంది కాబట్టి మనకు తెలుసు, అవునా? మన కళ్ళతో మనం చూస్తున్నాం కాబట్టి, ఈ వర్షాలు రావటం, వరదలు రావటం, తుఫాను ఇదంతా మనం చూస్తున్నాం కనుక ఒకే. కానీ నోవాహు విషయానికి మనం వస్తే, ఆదాము దగ్గర నుంచి నోవాహు వరకు ఒక్కసారైనను వర్షం పడలేదు. అసలు ఆకాశం నుండి వర్షం పడిద్దంటే నవ్వుతారు, ఊహించుకోలేం మనం అప్పటి పరిస్థితి. మరి అప్పుడు నీళ్ళు ఎక్కడి నుంచి వచ్చినాయి? వ్యవసాయం ఎట్లా జరిగింది? పంటలు ఎట్లా పండినాయి? త్రాగటానికి నీళ్ళు ఎక్కడి నుంచి వచ్చినాయి అని ఆలోచిస్తే అప్పుడు ఏం జరిగేదంటే, భూమి లోపల నుంచి ఆవిరి బయటకు వచ్చేది. భూమి లోపల నుంచి ఆవిరి బయటకు వచ్చి ఆవిరి ఉష్ణోగ్రత కరిగి నీళ్ళు అయ్యేది. అది ఇప్పుడు మనకు తెలియదు, అర్థం చేసుకోండి. వాళ్ళకి తెలిసింది మనకు తెలియదు, మనకు తెలిసింది వాళ్ళకి తెలియదు. ఇప్పుడంటే పైనుంచి వర్షం వస్తుంది కనుక వర్షం గురించి మనకు తెలుసు, అవునా? కానీ అప్పటోళ్ళకి వర్షం అంటే ఏంటో వాళ్ళకి తెలియదు, ఒక్కసారి కూడా వర్షం రాలేదు. మరి నోవాహు కాలంలో భూమిలో నుంచి ఆవిరి వచ్చి నీళ్లుగా మారే సంగతి మనకు తెలుసా? అది ఇప్పుడు మనకు తెలియదు, అర్థం చేసుకోండి. కాబట్టి అంతకుముందు పరిస్థితి ఏంటంటే, ఆ భూమి లోపల నుంచి ఆవిరి వచ్చేది బయటికి. ఆవిరి వచ్చి ఆ ఆవిరి ఉష్ణోగ్రతకి ఏమైందంటే వేడికి కరిగి నీళ్లుగా మారేది. ఆ విధంగా భూమి మీద ఆటోమేటిక్ నీళ్లు వచ్చాయి, కింద నుంచి వచ్చే నీళ్లు వచ్చేసి మన ఇప్పుడు ఏ విధంగా మనం బావి తీస్తే బావిలో నీళ్లు ఉబుకుతాయో ఆ విధంగా భూమిలోంచి నీళ్ళు వచ్చి తడుపుతాయి అన్నమాట.
అట్లాగే మరి వ్యవసాయం చేసుకున్నారు, తోటలు వేసుకున్నారు, త్రాగటానికి నీళ్లు, అలాగే భూమిలో నుంచి నీళ్ళు వచ్చాయి. అందువల్ల నోవహు కాలంలో పరిస్థితి ఏంటంటే పైనుంచి నీళ్ళు వస్తాయి అంటే వాళ్ళకి తెలియదు, వర్షం పడటం అంటే వారికి తెలియదు. ఒక్కసారి కూడా వారు చూసి ఉండలేదు, విని ఉండలేదు, అలాంటి సమాచారం వారికి తెలీదు. మరి అలాంటి టైంలో దేవుడు నోవహుతో జలప్రళయం రాబోతుంది, 40 రాత్రింబగళ్ళు వర్షం పడబోతుంది, ప్రపంచం అంతా మునిగిపోయింది, మానవ జాతి మొత్తం నశించిపోతారు, నువ్వు ఓడను తయారు చేసుకోమని చెప్తే అది నమ్మటం ఎంత కష్టం ఒకసారి ఆలోచించండి. మీరు ఎన్నోసార్లు బైబిల్లో చదువుతుంటారు కానీ, ఎన్నో ప్రసంగాలు వింటుంటారు కానీ, ఒకసారి ప్రాక్టికల్గా ఆలోచించండి, నిజముగా ఆ విషయాన్ని నమ్మటం ఎంత కష్టం. 1500 సంవత్సరాల నుంచి ఒక్కసారి కూడా వర్షం పడకపోతే ఇప్పుడు వర్షం వచ్చిందని దేవుడు చెప్తే ఎలా నమ్మాలి? పైగా వర్షం ప్రపంచం అంతా మునిగిపోయిద్దని, మానవ జాతి మొత్తం నశించిపోతారని దేవుడు చెప్తే ఎలా నమ్మాలి? అసలు నమ్మటానికి విశ్వాసం ఎక్కడి నుంచి వస్తుంది? నమ్మే అంత జ్ఞానం ఎక్కడి నుంచి వస్తుంది? నమ్మే అంత ధైర్యం ఎక్కడి నుంచి వస్తుంది? ఆలోచించండి. నమ్మటానికి అక్కడ విశ్వాసం కావాలి, జ్ఞానం కావాలి, ధైర్యం కావాలి. ఎక్కడి నుంచి వస్తాయి? రావు. ఒకవేళ అతడు జలప్రళయం వచ్చిందని నమ్మితే ప్రజలందరూ ఏం చేస్తారు? చీ అంటారు, అతను పిచ్చోడు అంటారు, ఇతనికి చేతస్థం అంటారు. పైన నుంచి వర్షం రావటం ఏంటి రా, జలప్రళయం రావటం ఏంటి? అసలు పైన నీళ్లు నిలబడతాయా? పైన నీళ్ళు ఎట్లా నిలబడతాయి? పైనుంచి నీళ్ళు ఎట్లా వస్తాయి? మరి గతంలో ఒక్కసారి వర్షం పడిందా అని ప్రశ్నిస్తే దానికి ఆన్సర్ లేదు. మరి దేవుడు ఏం చెప్తున్నాడు? వర్షం వస్తుందని చెప్తున్నాడు, జలప్రళయం వచ్చిందని చెప్తున్నాడు, మానవ జాతి మొత్తం నాశనం అయిపోయిందని చెప్తున్నాడు. కాబట్టి నువ్వు ఒక ఓడని తయారు చేసుకోమని చెప్తున్నాడు. ఇక్కడ నోవహు ఎంత విశ్వాస వీరుడుగా కనిపిస్తున్నాడో చూడండి. అది వరకు తాను చూడనటువంటి విషయాలు, అది వరకు తనకు తెలియని విషయాలు, తన జ్ఞానానికి అందనటువంటి విషయాలు, మానవ జాతి నమ్మలేని విషయాలు దేవుడు నమ్మాడు. దేవునికి స్తోత్రం. మానవ జాతి నమ్మలేని విషయాల్ని నోవహు నమ్మాడు. నమ్మి దేవుడు తనకు అప్పగించిన ప్రకారం ఓడ నిర్మించటం మొదలుపెట్టాడు. దేవునికి స్తోత్రం. సో ఈ ఓడను మనం రక్షణ ఓడ అని పిలుస్తున్నాం, ఈ ఓడను మనం సంఘం అనే ఓడ అని పిలుస్తున్నాం. కనుక నోవహు ఏం చేశాడంటే ఓడ నిర్మించటం మొదలుపెట్టాడు. ఒక్కసారి కూడా చినుకులు పడకపోతే ఓడెవడని కడతాడా? నవ్వు వస్తుంది, పిచ్చోడు అంటారు, హేళన చేస్తారు, విమర్శిస్తారు, కానీ దేవుని మాట నమ్మాడు. పైగా ఓడలు కట్టుకునే వాళ్ళు ఎక్కడ కట్టుకుంటారండి? సముద్రం దగ్గర, నదుల దగ్గర కట్టుకోవాలి, అవునా? అంతేనా? ఓడ నిర్మించే వాళ్ళు సముద్రం దగ్గర లేక నదుల దగ్గర నిర్మిస్తారు. ఎందుకంటే అవి నీళ్ళలో నడిచే వాహనాలు కాబట్టి, ఆ నీళ్ళలో నడిచేటువంటి నౌకలు కాబట్టి అక్కడ కట్టుకోవాలి. కానీ మనోడు ఎక్కడ కడుతున్నాడు? భూమి మీద కడుతున్నాడు. నవ్వుకోరా, ఇదేమన్నా ఆట వస్తువా, లేక ఇదేమన్నా ఒక సర్కాస్ లాంటిదా, లేకపోతే ఇదేమన్నా మ్యూజియమా, ఇదేమన్నా ఒక పార్కు లాంటిదా? భూమి మీద ఓడ కట్టడం ఏంటి? ఓడగడితే నీళ్లు దగ్గర కట్టాలా? కానీ నోవహు దేవుని మాటకు లోబడి, దేవుని మాట నమ్మి, దేవుడు తనకు అప్పగించిన ప్రాజెక్టు తీసుకొని, మనుషులు ఎవడేమనుకున్నా సరే, మనుషుడు పిచ్చోడు అనుకున్నా, చేతస్థం అనుకున్నా, నవ్వుకున్నా, విమర్శించినా, చిన్న చూపు చూసినా, మనుషుల్ని పట్టించుకోకుండా నోవహు సైలెంట్గా నోరు మూసుకొని, తల వంచి, మెడ వంచి, నడు వంచి, మోకాళ్ళు వంచి, దేవునికి లోబడి, దేవునియందు విశ్వాసముంచి, దేవుడు తనకు అప్పగించిన ప్రకారం ఓడగట్టుకున్నాడు. దేవునికి స్తోత్రం. సో నోవహు జీవితంలో 3 గొప్ప విషయాలు మీరు గుర్తుపెట్టుకోవాలి. మొట్టమొదటిది ఏంటంటే, దేవుడు అతనికి అప్పగించిన ప్రాజెక్టు చేశాడు. ఇది ప్రపంచంలో ఇంపార్టెంట్, 200,000 మంది ప్రజలు వినవలసిన ప్రసంగం ఇది. ఇది మన సంఘం అంతా వినవలసిన ప్రసంగం. నోవహు జీవితంలో 3 విషయాలు నేర్చుకోవాలి ఈరోజు. మీరు ఆశీర్వాద ప్రార్థన రోజు, కుటుంబ ఆశీర్వాద ప్రార్థనలో 3 విషయాలు గుర్తుపెట్టుకొని మనం పాటించాలి. మొట్టమొదటిది ఏంటంటే, నోవహుకి దేవుడు ఏ ప్రాజెక్ట్ అయితే అప్పగించాడో ఆ ప్రాజెక్టు అతడు సక్సెస్ చేశాడు. దేవుడు తనకు అప్పగించిన పని ముగించాడు. డబ్బు ఎంత ఖర్చు అయినా, ఎంత శ్రమ అయినా, ఎంత పెట్టుబడైనా,
ప్రజలందరూ తిట్టుకున్నా హేళన చేసినా ఎన్ని వ్యతిరేకతలు వచ్చినా పరిస్థితులు అనుకూలంగా ఉన్నా పరిస్థితులు ప్రతికూలంగా ఉన్నా ప్రియులారా దేవుడు తనకు ఆజ్ఞాపించిన ప్రకారం ఓడ కట్టమని చెప్పిన ప్రకారం మరి అక్కడ వర్షం లేకపోయినప్పటికీ కూడా జలప్రళయం వచ్చే పరిస్థితి అక్కడ కనిపించకపోయినా కూడా అతడు దేవుని మాటకు లోబడి దేవుని మాట శిరసావహించి ఓడ నిర్మించటం జరిగింది. ఇందులో మనం నేర్చుకోవాల్సిన లెసన్ ఏంటి? నేను కావచ్చు, మీరు కావచ్చు, ఎవరైనా సరే దేవుడు వ్యక్తిగతంగా మన ఒక్కొక్కరికి దేవుడు ఏ పని అప్పగిస్తాడో ఆ పని చేయాలి మనం. దేవుడు మన ఒక్కొక్కరికి దేవుడు ఏ పని అప్పగిస్తున్నాడు, ఎవరెవరికి ఏ పని అప్పగించాడు దేవుడు, ఎవరెవరికి ఏ పరిచర్య అప్పగించబడింది, ఎవరెవరికి ఏ ప్రాజెక్ట్ అప్పగించబడింది, ఎవరెవరికి ఏ తలంతులు ఇవ్వబడ్డాయి, ఎవరెవరికి దేవుడు ఏ అవకాశాలు ఇస్తున్నాడు, ఎవరెవరికి ఏ సేవ చేసే అవకాశం వచ్చిందో నోవాహులాగా ఆయనను గుర్తుపెట్టుకొని ఉదాహరణగా తీసుకొని దేవుడు నాకు ఈ పని అప్పగించాడు కనుక చచ్చిపోయే లోపు ఈ పని నేను చేయాలి, దేవుడు నాకు ఈ పరిచర్య అప్పగించాడు కనుక ఈ పరిచర్య నేను చేయాలని ప్రతి విశ్వాసి కూడా అనుకోవాలి. కేవలం సంఘానికి రావటం వెళ్ళటమే కాదు, ఏదో ఉపవాస ప్రార్థనలు మనం ప్రార్థన చేసుకోవటమే కాదు, కానీ ఇక్కడ మూడు విషయాలు మీరు గుర్తుపెట్టుకోవాలి. జీవితంలో మర్చిపోకూడదు, జాగ్రత్త, మూడు విషయాలు జీవితంలో మర్చిపోకూడదు. నోవాహు జీవితంలో నుంచి మూడు విషయాలు చెప్తున్నాను, మూడు విషయాలు మూడు ప్రసంగాలు, అయితే మూడు విషయాలు ఒకే ప్రసంగంలో క్లుప్తంగా మీకు చెప్తున్నాను. అందులో మొట్టమొదటి విషయం ఏంటంటే దేవుడు తనకు అప్పగించినటువంటి పని అతడు చేశాడు. దేవునికి స్తోత్రం. అతనికి అప్పగించబడిన పని ఏంటి? ఓడ కట్టాలి, ఓడ నిర్మించాలి. కానీ ఓడ నిర్మించడానికి అక్కడ పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయా? లేవు. ఎందుకంటే ఒక్కసారి కూడా వర్షం పడకుండా ఓడ ఎందుకు కట్టాలి? ప్రశ్న వస్తుంది కదా, 1500 సంవత్సరాల కాల వ్యవధిలో ఒక్కసారి కూడా వర్షం పడనప్పుడు ఓడ ఎందుకు కట్టాలి? జలప్రళయం రావట్లేదు, ఓడ ఎందుకు కట్టాలి? మరి అక్కడ సముద్రం లేదు, అక్కడ నదులు లేవు, భూమి మీద ఓడ కట్టడం ఏంటి? ఆ ఓడ కట్టడానికి ఎన్ని లక్షల రూపాయలు పెట్టుబడి పెట్టాలి, ఎంత సమయాన్ని కేటాయించాలి, ఎంత శ్రమ పడాలి, ఎంత టీం వర్క్ చేయాలి, ఎంత ప్లాన్ చేయాలి? ఒకవేళ నోవాహే ఓడ కట్టాడు అనుకోండి, జలప్రళయం రాలేదనుకోండి, అప్పుడు నవ్వులు పాలైపోడా? చెప్పరే. నోవాహు ఓడ కట్టాడు అనుకోండి, కొన్ని లక్షల రూపాయలు ఖర్చు పెట్టి ఆస్తంతా పెట్టుబడి పెట్టేసి అవసరమైన తప్పులు కూడా తీసుకొచ్చేసి పెట్టుబడి పెట్టేసి కొన్ని సంవత్సరాలు శ్రమించేసి మొత్తానికి ఓడ కట్టాడు అనుకోండి, ఈలోపు జలప్రళయం రాలేదనుకోండి, పరిస్థితి ఏంటి? నవ్వులు పాలైపోడా? పిచ్చోడైపోడా? నష్టపోడా? ఆ పెట్టుబడి అంతా వేస్ట్ అవుదా? ఒకసారి ఆలోచించండి. ఊరకు బైబిల్ చదివితే మనకేమొచ్చిందయ్యా? ఆ బైబిల్ చదివిన దాన్ని పరిశుద్ధాత్మ సహాయంతో అర్థం చేసుకోవాలి, దాన్ని ప్రాక్టికల్గా ఆలోచించాలి. వై థింక్ అబౌట్ ప్రాక్టికల్స్ ఇన్ దిస్ బైబిల్. ఈ పరిశుద్ధ గ్రంథంలో నుంచి ప్రతి విషయాన్ని కూడా మనం ప్రాక్టికల్గా ఆలోచించగలిగి ఉండాలి. నోవాహుకు దేవుడు అప్పగించిన పని ఆయన చేశాడు. నేను ఎప్పుడు అది ఆలోచిస్తుంటాను, ప్రతిరోజు కూడా మనం అది ఆలోచించాలి. ఈరోజు దేవుడు నాకు అప్పగించిన పని ఏంటి? ఈ నెలలో దేవుడు నాకు అప్పగించిన పని ఏంటి? ఈ సంవత్సరంలో దేవుడు నాకు అప్పగించిన పని ఏంటి? లేక ఈ జీవితంలో నేను మరణించే లోపు దేవుడు నాకు అప్పగించిన పని ఏమిటి? యవనస్తులారా అర్థం చేసుకోండి, స్త్రీలారా, పురుషులారా, సంఘ పెద్దలు, సంఘ పరిచారికులు, సేవకులు అందరూ ఆలోచించండి. దేవుడు మీ ఒక్కొక్కరికి ఏ పని అప్పగించాడు? మీ పరిధిలో దేవుడు మీకు అప్పగించిన పని మీరు చేయగలుగుతున్నారా? నోవాహుకి ఓడ కట్టే పని అప్పగించబడింది, అతడు ఓడ కట్టేశాడు. దేవునికి స్తోత్రం. అందుకని 6వ అధ్యాయంలో ఏముంది? 13వ వచనంలో ఓడ కట్టమని చెప్పాడు. 6వ అధ్యాయం చివరి వచనంలోకి వచ్చేసరికి ఏముందంటే, నోవాహు అట్లు చేసి దేవుడు తనకు ఆజ్ఞాపించిన ప్రకారము యావత్తూ చేసెను. బా, ఆ మాటలు ఎంత గొప్పవండి! దేవుడు మనకు ఆజ్ఞాపించిన ప్రకారం మనం చేస్తున్నామా? యావత్తు చేయగలుగుతున్నామా? దేవుడు మనకు అప్పగించిన పని ఎవరికి అప్పగించిన పని వారు చేయాలా? కొంతమందికి ప్రార్థన చేయటం, కొంతమందికి పాటలు పాడటం, కొంతమందికి వాయిద్యాలు వాయించటం, కొంతమందికి మందిరం నిర్మించటం, కొంతమందికి ఆర్థిక సహాయం చేయటం, కొంతమందికి శ్రమదానం చేయటం. దేవుడు ఎవరెవరికి ఏ పని అప్పగించాడో ఆ పని చేయాలి. ఓడ నిర్మించే పనిలో అందరం పాలిభాగస్తులం అవ్వాలి. అక్కడ ఓడ నిర్మించబడింది, అక్కడ మందిరం నిర్మించాలి. దేవునికి స్తోత్రం. ఈ మందిరం బ్రహ్మాండమైన మందిరంగా కట్టబడాలి. నోవాహు కాలంలో వాళ్ళు ఎలాగ ఓడ నిర్మించారో ఇప్పుడు మందిరం నిర్మించబడాలి.
ఈ మందిరమే రక్షణ ఓడ. ఈ రక్షణ ఓడ మనం నిర్మించాలి. ఈ ఓడ నిర్మించాలంటే ఎవడ పని వాడు చేయాలి? నా పని నేను చేయాలి, నీ పని నువ్వు చేయాలి. ప్రార్థన చేసేవాడు ప్రార్థన చేయాలి, శ్రమదానం చేసేవాడు శ్రమదానం చేయాలి, డబ్బులు ఇచ్చేవాడు లక్ష లక్షలు డబ్బులు ఇచ్చేయాలి, పని చేసేవాడు పని చేయాలి, లేకపోతే డైరెక్షన్ చేసేవాడు డైరెక్షన్ చేయాలి, బరువులు మోసేవాడు బరువులు మోయాలి, పాటలు పాడేవాడు పాటలు పాడాలి, నడిపించేవాడు నడిపించాలి. ఎవరు పని వాళ్ళు చేయాలి, ఎందుకంటే ఇది ఓడ కట్టే పనిది, ఇది రక్షణ అనే ఓడ, ఇది సంఘం అనే ఓడ. ఆ ఓడ ఈ మందిరానికి సాదృశ్యం. అందువల్ల నోవాహుకు దేవుడు అప్పగించిన పని అతను చేశాడు. మనుషులు తిట్టుకుంటున్నారు, మనుషులు నవ్వుకుంటున్నారు, మనోడుకు చేతస్థం వచ్చిందిరా, ఓడగడుతున్నాడేంట్రా. సరే, ఓడగట్టుకునేవాడు ఆ సముద్రం దగ్గరికి వెళ్ళి కట్టుకోవచ్చు కదరా, ఈ భూమి మీద కడుతున్నాడేంట్రా, ఓడ మతి ఉందా మతి లేదా? ఆ ఓడగడతానికి కొన్ని లక్షల రూపాయలు ఖర్చు పెడుతున్నాడు రా ఈ పిచ్చోడు, తనకున్న డబ్బు అంతా పెట్టి ఓడగడుతున్నాడేంట్రా, వెర్రోళ్ళలాగా ఉన్నాడు, డబ్బంతా ఖర్చు పెట్టేస్తున్నాడు, సమయం అంతా వేస్ట్ చేస్తున్నాడు, మళ్ళీ ఆ కూలీలను పిలిపిస్తున్నాడు, టీముని తీసుకొస్తున్నాడు, ఓడగట్టేస్తున్నాడు. ఏంటి ఇంత పెద్ద ఓడ అవసరమా? జలపడం వచ్చిందంట ఇతనికి, ఏదో పెద్ద తెలిసినట్టు. 1500 సంవత్సరాల నుంచి ఒక్క చుక్క కూడా ఇంతవరకు చినుకులు పడకపోతే ఇప్పుడు జలపడం వచ్చిద్దా? పెచ్చోడా, వర్షం వచ్చిద్దా? ఓడ అవసరమా? మానవ జాతి మొత్తం నాశనం అయిపోతారా? నువ్వు అక్కడే బ్రతుకుతావా? సూటిపోటు మాటలు ఎన్ని మాటలు, ఎంతమంది అతన్ని విమర్శిస్తున్నారో, పిచ్చోడు అంటున్నారో, నవ్వుకుంటున్నారు, చాటు చాటుగా గుసగుసలు చెప్పుకుంటున్నారు, అయినా మనోడు పట్టించుకోవట్లేదు. దేవుడికి స్తోత్రం. మన నోవాహు గారికి ఒకటే వ్యవహారం, ఒకటే సిస్టమ్, ఒకటే కాన్సెప్ట్. ఏమిటంటే దేవుడు తనకు అప్పగించిన పని చేయటం అంతే. దేవుడు ఓడగట్టమన్నాడు, ఓడగడుతున్నాడు అంతే. దేవుడి మాటను నమ్ముతున్నాడు, దేవుని మాటను గౌరవిస్తున్నాడు, దేవుని మాటకు లోబడుతున్నాడు, ఓడగట్టేశాడు. బ్రహ్మాండమైన ఓడగట్టేశాడండి. ఎంత పెద్ద ఓడ తెలుసా అది? 300 మూరల పొడవు, 50 మూరల వెడల్పు, 30 మూరల ఎత్తు, 3 అంతస్తుల బిల్డింగ్ అన్నమాట. ఒకసారి ఊహించుకోండి ఎంత పెద్ద ఓడో చూడండి. 300 మూరల పొడవు అది. మోర అంటే ఎంతో తెలుసు? అడుగున్నారా? మోర అంటే అడుగున్నారా? 300 మూరల పొడవు, 50 మూరల వెడల్పు ఉంటుంది, 30 మూరల ఎత్తు, 3 అంతస్తులుగా కట్టాలి. ఇంత పెద్ద ఓడ కట్టాలంటే ఇప్పట్లో మరి ఎన్ని కోట్ల రూపాయలు అయింది, ఎన్ని సంవత్సరాలు టైం పడుతుంది, ఎంత శ్రమదానం చేయాలి, ఎంతమంది వర్కర్స్ పనిచేయాలి. ఊరకు బైబిల్లో చదువుకుంటూ వెళ్ళిపోతే మీకేం వచ్చింది, మీకేం అర్థమైంది? దాన్ని అప్లై చేసుకోవాలి కదా, ఆలోచించాలి కదా. అయితే నోవాహు ఏం చేశాడంటే తనకున్న డబ్బు మొత్తం ఖర్చు పెడతానికి ఇష్టపడ్డాడు. తన లైఫ్ అంతా ఎన్ని సంవత్సరాలు టైం అయినా ఖర్చు పెడతానికి ఇష్టపడ్డాడు, ఎంత శ్రమ పడతానికని ఇష్టపడ్డాడు, ఎంతమంది వర్కర్స్తో పని చేపించడానికని ఇష్టపడ్డాడు, ఎన్ని ఆటంకాలు వచ్చినా ముందుకెళ్ళిపోయాడు, ఎన్ని ప్రతికూల పరిస్థితులు వచ్చినా, ఎన్ని విమర్శలు వచ్చినా, ఎంతమంది హేళన చేసినా పని మాత్రం ముగించేశాడు. దేవునికి స్తోత్రం. సో నేను చెప్తున్నాను ఈరోజు గుర్తుపెట్టుకో, రేపు 1 ఆగస్టు నుంచి నువ్వు ఇదే టార్గెట్ పెట్టుకో. దేవుడు నీ జీవితంలో నీకు ఏ పని అప్పగించాడో నువ్వు ప్రార్థన చేసుకుని అడిగి తెలుసుకో. ప్రభువా, నా పట్ల నీ చిత్తం ఏంటి, నా పట్ల నీ చిత్తం ఏంటి, నాకు నువ్వు ఇస్తున్న ఆజ్ఞలు ఏమిటి, నీకోసం నేను పాటించవలసిన ఆజ్ఞలు ఏమిటి, నాకు నువ్వు అప్పగించే పరిచర్య, నాకు నువ్వు అప్పగిస్తున్న పనేంటి, ఎస్, నాకు నువ్వు ఇస్తున్న తలంతులు ఏమిటి, నాకు నువ్వు ఇస్తున్న అవకాశాలు ఏమిటి, నా చేతిలో నువ్వు పెట్టిన ప్రాజెక్ట్ ఏంటి, నేను నీ కొరకు ఏం చేయాలనుకుంటున్నావు. ఇదిగో డబ్బు ఖర్చు పెట్టాలనుకుంటున్నావా? నీకోసం డబ్బు ఖర్చు పెట్టేస్తాను. మందిరంలోకి వచ్చి పనిచేయమంటావా, లేక సువార్త పనిచేయమంటావా? ఏమి చేయమంటే అది నేను చేస్తాను. నోవాహు ఎలాగైతే ఓడ నిర్మించాడో, నోవాహు ఏ విధంగా తన కొరకు దేవుడు తనకు అప్పగిచ్చిన పని చేశాడో, అలాగే నేను కూడా ప్రభువా మీరు నాకు అప్పగిచ్చిన పని చేస్తానని చెప్పాలి. దేవునికి స్తోత్రం. నేను ఒంగోలులో ఏబిఎం కాలేజీలో చదువుతున్నప్పుడు, నేను అప్పుడు డిగ్రీ చదువుతున్నాను, ఒక మీటింగ్లో కూర్చున్నాను పగలు. అప్పుడు నేను ఒక స్టూడెంట్ని విశ్వాసిని, ఆ జనాల్లో కూర్చున్నాను. అప్పుడు ఓ దైవ సేవకుడు వాక్యం చెబుతూ సందర్భం లేకుండా వేరుగా ఒక విషయం చెప్తున్నాడు, నువ్వెందుకు ఇక్కడ కూర్చున్నావు, నువ్వు సువార్త లేని ప్రాంతానికి వెళ్ళొచ్చు కదా, ఆ శ్రీకాకుళం జిల్లాకి వెళ్ళి నువ్వు సువార్త చేయొచ్చు కదా అంటున్నాడు. అసలు అతను చెప్పే వాక్యానికి నా మాటలకు సంబంధం లేదు, అతను ఎందుకో మొత్తాన్ని చెప్పాడు. చెప్తే అట్టుందంటే అది తీసుకొని నాకు ముఖానికి వేసుకుంటున్నట్టుంది, నాకు వచ్చి గుండెల్లో గుచ్చుకున్నట్టుంది. అతను నాకు తెలుసు, నేను అతనికి తెలియదు, జనాల్లో కూర్చొని ఉన్నా. నువ్వు వెళ్ళి శ్రీకాకుళం జిల్లాలో సేవ చేయొచ్చు కదా, సువార్త ప్రకటించవచ్చు కదా, అక్కడ చాలా అనాగరికులు
అక్కడ వెనకబడిన వాళ్ళు పేదోళ్ళు, సువార్త తక్కువ, ఆచారాలు ఎక్కువ, మూఢనమ్మకాలు ఎక్కువ అని చెప్తా ఉన్నాడు. ప్రియులారా, ఆ వాక్యం చెప్తూ ఉండగానే పరిశుద్ధాత్మ నాతో మాట్లాడుతున్నాడు. ఆ ప్రసంగం మధ్యలో అతను ఎందుకు అన్నాడో నాకు తెలియదు. ఆ మాట దేవుడు అతను ప్రేరేపించినట్లున్నాడు. అతను అన్నాడు, దేవుడు నాతో మాట్లాడాడు, వెంటనే నేను నిర్ణయం తీసుకున్నాను, ప్రభు నేను చనిపోయేలోపు శ్రీకాకుళం జిల్లా మొత్తం సువార్త ప్రకటించాల, ఇది నా ప్రాజెక్టు. నా వల్ల ఇద్దరు కళ్ళు లేని వ్యక్తిని, రెండవది నేను ఒక స్టూడెంట్ని, అప్పుడు ఒక విశ్వాసిని, చిన్న వయసులో ఉన్నాను, డిగ్రీ చదువుతున్నాను, నేను వెళ్ళి ఒక జిల్లా మొత్తం సువార్త ప్రకటించాలనే నిర్ణయం ఎలా తీసుకోగలను? శ్రీకాకుళం జిల్లా మొత్తం సువార్త ప్రకటించడం, ఆ ప్రాజెక్టు చేయటం నా వల్ల ఎలా అయింది? ఆ వాక్యం వింటుండగా లేక ఆయన మాటలు చెప్తుండగా అవి నా హృదయంలో గుచ్చుకున్నాయి. ఆ టైంలో తెలుసో తెలియకో మొత్తానికి నిర్ణయం తీసుకున్నాను. తర్వాత ఏమైంది, ఆ డిగ్రీ అయిపోయింది, 2-3 సార్లు గవర్నమెంట్ జాబ్ చేయడానికి అవకాశం వచ్చింది, జాబ్కి నేను వెళ్ళలేదు. ఆ తర్వాత శ్రీకాకుళం జిల్లాకు మిషనరీగా వెళ్ళాలని నిర్ణయించుకున్నాను. నాకు తెలియదు అడ్రస్, తెలిసిన వాడు కూడా ఎవరు లేరు. సరే మొత్తానికి వెళ్ళాను. వెళ్ళేం చేసింది తెలిసినా, ఆ ప్రాజెక్టు పూర్తి చేయడానికి శ్రీకాకుళం జిల్లాలో 38 మండలాలు, 1800 గ్రామాలు 2 సార్లు తిరిగి జిల్లా మొత్తం సువార్త ప్రకటించాను. ఒకసారి సువార్త ప్రకటిస్తే చాలనుకున్నాను. నేను మరణించేలోపు ఒకసారి జిల్లా మొత్తంలో సువార్త ప్రకటించాలనుకున్నాను, నా లైఫ్లో టార్గెట్. కానీ తక్కువ టైంలోనే 2 సార్లు సువార్త ప్రకటించేశాను. నాకెంత సంతోషం అనిపించిందో. అప్పుడు ఆంధ్రప్రదేశ్లో 23 జిల్లాలు, 2 రాష్ట్రాలు కలిపి ఒక కళ్ళు లేని వ్యక్తి ఒక జిల్లా మొత్తం సువార్త ప్రకటిస్తే మోగమొద్దులాగాడు కూర్చొని ఏం చేస్తారు మీరు? కళ్ళుండయి మీకు, కాళ్ళుండయి, చేతులుండయి, ఉద్యోగాలు ఉన్నాయి, తింటున్నారు, తిరుగుతున్నారు, ఏదో సంపాదించుకుంటున్నారు, కాపురాలు చేసుకుంటున్నారు, దేవుని కొరకు ఏం చేస్తారు? సిగ్గుందా? పౌరుషం తెచ్చుకోవాలి. ఒక కళ్ళు లేని వ్యక్తి వెళ్ళి 23 జిల్లాల్లో ఒక జిల్లా అవగొట్టి వచ్చేసాడు. ఒక జిల్లా మొత్తం ఇంటింటి కలిసి వార్త చెప్పాము, పత్రికలు పంచాం, లక్షలు పత్రికలు పంచొచ్చాం. ఒక్కొక్క రోజు 15-20 కిలోమీటర్లు నడిచేవాడిని. ఒక కళ్ళు లేని వ్యక్తి అలా నడవగలడా? 15-20 కిలోమీటర్లు ఒక్కొక్క రోజు. ఒక్కొక్క రోజు 7-8 గ్రామాలు, 10 గ్రామాలు కూడా అయిపోయాయి. అలాగా జిల్లా మొత్తం 2 సార్లు సువార్త ప్రకటించడానికి దేవుడు అవకాశం ఇచ్చాడు. అంటే దేవుడు అప్పగించిన ఆ ప్రాజెక్టు చేయటానికి అవకాశం ఇచ్చాడు. అనుకున్నాను శ్రీకాకుళం జిల్లా 3వసారి సువార్త చెప్పగలనా అనుకున్నాను. మరి కుదరదో నాకు తెలీదు. మొదట్లో ఒకసారి చేద్దాం అనుకున్నాను, 2 సార్లు చేశాను, టార్గెట్ అయింది. అయితే 3వసారి జిల్లా మొత్తం సువార్త చెప్పగలనా అనుకున్నాను, అది సందేహంగా ఉండిపోయింది. దేవుడు అప్పగిచ్చిన ప్రాజెక్టు చేయడానికి దేవుడు కృప చూపించాడు. కాబట్టి మనం ఇక్కడ పుట్టటం ముఖ్యం కాదు, జీవించడం, తినటం, తిరగటం ముఖ్యం కాదు, సంపాదించటం ముఖ్యం కాదు, భార్యాభర్తలు కాపురాలు చేసుకోవడం ముఖ్యం కాదు, సంపాదించి దాచుకోవటం, సంపాదించటం ముఖ్యం కాదు. దేవుడు అప్పగిచ్చిన ప్రాజెక్టు చేయాలి భూమి మీద, లేకపోతే నువ్వు చావటం మేలు. భూమి మీద బ్రతుకుతున్నావు, ఎందుకు బ్రతుకుతున్నావు? మానవ జన్మ ఎవడిచ్చాడు నీకు? ఎవడిచ్చాడు నీకు భార్యని? ఎవడిచ్చాడు నీకు భర్తని? ఎవడిచ్చాడు నీకు పిల్లల్ని? ఎవడిచ్చాడు నీకు కాళ్ళు చేతులు అవయవాలు? ఎవడిచ్చాడు నీకు ఆయుష్ ఆరోగ్యం డబ్బు? ఎవడిచ్చాడు? మరి ఆయన ప్రాజెక్ట్ నువ్వేమైనా చేస్తున్నావా? ఆయన పని ఏమైనా చేస్తున్నావా? అసలు నువ్వేమి చేయాలో ఆయన ఎప్పుడన్నా అడిగావా? నువ్వు నేను నీ కోసం ఏం చేయాలయ్యా? నువ్వైతే నాకు మానవ జన్మిచ్చావు సరే సరే, కానీ నువ్వైతే నాకు ఆయుష్కాలం ఇచ్చావు మంచిదే, కానీ ఉద్యోగం ఇచ్చావు లేక భార్యా పిల్లల్ని ఇచ్చావు మంచిదే, కానీ రైట్. అయితే నేను నీ కొరకు ఏమి చేయగలను? నేను నీ కొరకు ఏమి చేయాలని కోరుకుంటున్నావు? వాట్ ఈజ్ యువర్ ప్లాన్? మీ చిత్తం ఏంటి? నా కొరకు మీరేం ఆలోచిస్తున్నారు అని ఎప్పుడైనా నువ్వు అసలు ఆలోచించావా? ముందు అడిగేవా? ప్రార్థన చేసేవా? అసలు అలాంటి ఆలోచనలా వచ్చిందా? ఎప్పుడు ఇమ్ము 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 ఇమ్ము, జలగక 2 పిల్లలు ఇమ్ము ఇమ్ము. దేవుడి దగ్గర నుంచి ఆశీర్వాదాలు, స్వస్థతలు, ప్రవచనాలు, దర్శనాలు, వాగ్దానాలు, ఇదే గొడవ. ఈ ఆంధ్రప్రదేశ్ మొత్తం గబ్బు పట్టించారు సేవకులు. ఈ టీవీల్లో, ఈ మీటింగ్స్లో, చర్చిల్లో ఏం ప్రసంగాలంటే ఆశీర్వాదాలు వస్తాయి, స్వస్థతలు వస్తాయి, దర్శనాలు వస్తాయి, వాగ్దానాలు వస్తాయి. ఏ దేవుడి దగ్గర నుంచి తీసుకునే ప్రోగ్రాం గురించి మాట్లాడుతున్నారు, కానీ దేవుడి కోసం ఏమన్నా చెయ్యాలనే ప్రోగ్రాం గురించి ఎవరు చెప్పట్లా. దేవుడు అది ఇస్తాడు, ఇది ఇస్తాడు, దేవుడి దగ్గర నుంచి అది తీసుకోవాలి, ఇది తీసుకోవాలి, చెత్త. దేవుడి కొరకు నువ్వేం చేస్తావు అని నిలదీసి అడిగేవాడు కావాలి.
దేవుడు కొరకు ఏం చేస్తావు, దొంగుంటే నిలబడవు, ఏయ్ నిలబడవు, రెండు కాళ్ళలోనే నిలబడవు అని చెప్పేవాడు కావాలి. ఆంధ్రప్రదేశ్ మొత్తం గబ్బు పెట్టిపోతుంది, నీరసించిపోతుంది. సేవకులు ఎవరు స్వార్థవాళ్ళు చూసుకుంటున్నారు, సంఘాలయం మూసుకుపోతున్నాయి, పెద్ద పెద్ద చర్చిలు మూసలేయబడుతున్నాయి, విశ్వాసం పిశాచులాగా తయారవుతున్నాడు. ఏమిటో బాబు, ఏంటో మన భక్తి, మన భక్తి ఏంటి, మన విశ్వాసం ఏంటి? ఎప్పుడు ఆశీర్వాదాల కోసం ఎదురు చూడటమేనా? ఆశీర్వాదాలు నీ వెంట పరిగెత్తుకుంటూ వస్తాయి, అది వేరే విషయం. దేవుడు ఆశీర్వాదాలు ఇస్తాడు, ఇట్స్ ఆల్ రైట్. ఆశీర్వాదాలు మన వెంట పరిగెత్తుకుంటూ వస్తాయి, కానీ ఆశీర్వాదాలు ఎట్టయినా ఇస్తాడు దేవుడు. కానీ దేవుడి కొరకు మనం ఏం చేస్తున్నాం అనేది కావాలిగా. మనల్ని రక్షించిన దేవుడి కోసం, మన కోసం ప్రాణం పెట్టిన దేవుడి కోసం, ఏయ్ మన కోసం రక్తం గార్చిన దేవుడి కోసం, మనకు ఆయుష్ ఇచ్చిన దేవుడి కోసం. కరోనా వైరస్ వచ్చి 2 సంవత్సరాలు వస్తే లక్షల మంది చచ్చారు, నువ్వు చావుకున్న ప్రతిగావు కదా, సిగ్గన లేదా? 2 సంవత్సరాలు నీ కళ్ళ ముందు ఎంతోమంది చచ్చారు, ఫస్ట్ వేలో సెకండ్ వేలో దేవుడిని కాపాడాడు. కనీసం బుద్ధి లేకుండా, కృతజ్ఞత లేకుండా ప్రవర్తిస్తున్నావు. దేవుడి కోసం ఏం చేశావు? 1 లక్ష రూపాయలు తెచ్చి ఇవ్వలేవా? ఇవ్వలేవు, పెద్ద పనికి మాలిన దాని నువ్వు. ఆ 2 ఫస్ట్ వేలు సెకండ్ వేలు చచ్చితే పోయేదానివి. దేవుడు కాపాడాడు, కాపాడితే లక్షలు సంపాదించుకోవడం నేర్చుకున్నావు, కానీ దేవుడికి ఏమిటో నేర్చుకోలేదు నువ్వు. మందిరం కడతానికి ముందుకు రావట్లేదు నువ్వు, అదే నీ ప్రాణం పోయింటి. ఏం చేసేవాడివి? బుద్ధి లేకపోతే సరే, బుద్ధి లేని ప్రసంగాలు, బుద్ధి లేని మనుషులు. నో, దేవుని వాక్యం అలా చెప్పదు, దేవుడు అలా మాట్లాడాడు. గాడ్ స్పీక్ యూ. దేవుడు నోవహుతో చెప్పాడు, అయ్యి ఉడగట్టో అన్నాడు. నోవహు నోరు మూసుకొని ఏం చేశాడు? ఉన్న డబ్బు మొత్తం ఖర్చు పెట్టి ఉడగట్టాడు. దేవుడి స్తోత్రం. ఉన్న డబ్బు మొత్తం ఆవుగొట్టి పడేశాడు, మొత్తం ఆగిపోయింది డబ్బు అంతా. ఓ పక్క భార్య తిట్టుకుంటా ఉందేమో, ఆ కొడుకులు కోడలు ఏమనుకున్నారో మనకు తెలీదు. మొత్తానికి మనోడు పిచ్చోళ్ళకి డబ్బు మొత్తం ఖర్చు పెట్టి పడేశాడు. అంత పెద్ద ఓడగట్టాలంటే చాలా ఖర్చు పెట్టాలి, చాలా శ్రమ పడాలి. కానీ అతడు దేవుని మాటకు లోబడి, దేవుడు అతనికి ఆజ్ఞాపించిన ప్రకారం యావత్తు చేశాను. దేవుడు అతనికి అప్పగించిన ప్రాజెక్టు చేశాడు. భూలోకం ఎవడు గొప్పడంటే, ఆశీర్వాదాలు పొందుకున్నవాడు గొప్పడు కాదు, స్వస్థతలు పొందుకున్నవాడు గొప్పడు కాదయ్యా బాబు. దేవుని కొరకు ప్రాజెక్టు చేసినవాడు గొప్పడు. దేవుని కొరకు నేను ఇది చేశానని చెప్పగలగాలి, దేవుని కొరకు ఇది చేశానని చెప్పగలగాలి. స్వస్థతలు అయ్యా వస్తాయి. 2015 నాకు హార్ట్ ప్రాబ్లం వచ్చింది, 5 రోజులు వచ్చింది, అదే పోయింది. 5 రోజులు ఐసీలో ఉన్నాను, రేపు ప్రొద్దునే ఆపరేషన్ థియేటర్లో తీసుకెళ్తామన్నారు. స్టెంట్ వేస్తారో ఆపరేషన్ చేస్తారో తెలీదు, మొత్తానికి తీసుకెళ్తామన్నారు. కొంచెం తగ్గింది, ప్రార్థన చేసుకున్నాను, మళ్ళీ వస్తాను డాక్టర్ గారని చెప్పాను. ఇంతవరకు హాస్పిటల్కి వెళ్ళలా. 2015 హాస్పిటల్ నుంచి బయటకు వచ్చా, ఇంతవరకు వెళ్ళలేదు. నా గుండె ఎట్టుందో నాకు తెలీదు. రేపు ప్రొద్దున నేను హార్ట్ ఆపరేషన్లోకి వెళ్ళిపోవాల్సిన వ్యక్తిని కదా, ఎలా బ్రతికాను? 2020 బ్రెయిన్ స్ట్రోక్ వచ్చింది, కరోనా వైరస్కు ముందు 2 ఇయర్స్ అయింది, ఇది 3వ సంవత్సరం. ఆ బ్రెయిన్ స్ట్రోక్ వచ్చి అది ఎట్టపోయిందో, దాని అంతరకు అదే పోయింది. నేను చెప్తున్నాను అర్థం చేసుకోండి, ఊరకు ప్రార్థన చేయడం కాదు. వాక్యం అంటే థీరీ కాదు, అది ప్రాక్టికల్గా తీసుకోవాలి. అందుకే ఆంధ్రప్రదేశ్కు సవాల్ చేసి మాట్లాడుతున్నాను. ఆంధ్రప్రదేశ్లో మాట్లాడమని చెప్తున్నాను, సేవకుల్ని విశ్వాసులను మాట్లాడమని చెప్తున్నాను. ఉట్టుట్టు మాటలు చెప్పి ఆంధ్ర రాష్ట్రాన్ని నాశనం చేయకండి. ఆంధ్రప్రదేశ్ని దమ్ముంటే నిలబడదాం రండి, దేవుని రాజ్యాన్ని కడదాం రండి, చూసుకుందాం రండి. మనిషికి హార్ట్ బ్రెయిన్ ముఖ్యం, అవునా? 2015 హార్ట్ దెబ్బేసింది, హార్ట్ దెబ్బేసింది, మనిషి బ్రతికాడు, దేవుని స్తోత్రం. 2020 బ్రెయిన్ దెబ్బేసింది, మనిషి బ్రతికాడు, దేవుని స్తోత్రం. మనిషి ఎక్కడికి వెళ్ళడు, పైనంతకాలం ఇక్కడే ఉంటాను. నేనేం హాస్పిటల్కి వెళ్ళలేదు, డబ్బులు కూడా ఖర్చు పెట్టలేదు. నాకు అసలు హాస్పిటల్లో డబ్బులు ఖర్చు పెడతాం ఇష్టం ఉండదు. నేను దేవుడికి ఒకటే చెప్తా, ప్రభా ఖర్చు అవ్వకూడదు, సిక్కు అవ్వకూడదు అంట. ఖర్చు అవ్వకూడదు, సిక్కు అవ్వకూడదు, నీకేమంటే అంత డబ్బాని ఇచ్చి పడేస్తాను, తీసేసుకో. అంతేగాని హాస్పిటల్కి మాత్రం పంపవుతున్నాను, ఖర్చు పెట్టించొద్దు, అనవసరంగా వేస్ట్ ఖర్చులు పెట్టించొద్దు. నీ కోసం ఏం చేయమంటో చెప్పు చేస్తా, ఎంత ఇమ్మంటో చెప్పి ఇచ్చి పడేస్తా, నీకు తీసేసుకో. అంతేగాని వేస్ట్గా నేను ఖర్చు పెట్టాల్సిన పని లేదు, సిక్కుగా ఉండాల్సిన పని లేదు. ఎందుకంటే నేను నీ బిడ్డనే, నీ పని చేయాలి, ఆన్ డ్యూటీలో చచ్చిపోవాలి. ప్రియులారా అర్థం చేసుకోండి, నీరసించే బోధలు కాదు. మనం ప్రార్థన చేసుకుంటూ అలవాటుపడకూడదు, ఆల్అవుట్ లాగా తయారవ్వకూడదు. ఈ మధ్య ఆల్అవుట్కు దోమలు చావట్లేదట, ఆల్అవుట్ వాసనకు దోమలు అలవాటు పడి అంట. ఒక దోమ ఏం చేసిందంటే, ఒకడు ఆ బ్యాట్ తీసుకొని కొడుతుంటే దొరకట్లేదంట. ఎక్కడుందో అదంటే అది ఆల్అవుట్ మీద ఎక్కువ కూర్చుందంట, అది కూర్చొని నవ్వుకుంటుందంట. పిచ్చోడా ఆల్అవుట్ పెడతావు అంటారు, ఇదిగో దీని మీద ఎక్కాను రా అందంట. అట్లా విశ్వాసులు కూడా తయారైపోయారు అన్నమాట. ఇది ఇలాగ అలవాటు పడిపోయారు అన్నమాట, బోధలకు అలవాటు పడిపోయారు. ప్రార్థన చేయడానికి, బోధలకి వచ్చి వెళ్ళిపోవటానికి, ఎక్సర్సైజ్ లాగా అలవాటు పడిపోయారు. నో నో నో, పౌరుషంగా నిలబడాలి, పౌరుషంగా నిలబడాలి.
దేవుడి కోసం చేయాలి, అది గొప్పతనం. దేవుడి దగ్గర తీసుకోవడం ప్రక్కన పెట్టండి. నువ్వు అడిగినా ఇస్తాడు, అడగకపోయినా ఇస్తాడు. నీకు ఎవరికి ఇస్తాడు? మీ నాన్న. దేవుడు ఎవరయ్యా? మన నాన్నే కదా, మన బాబేగా దేవుడు. మన తండ్రి మనకి ఎవరికి ఇస్తాడు? మనం అడిగినా ఇస్తాడు, అడగకపోయినా ఇస్తాడు. కానీ దేవుని కొరకు మనమేం చేస్తున్నాం? వాట్ ఈస్ దిస్ క్వశ్చన్? ఈ ప్రశ్నకి మన జవాబేంటి? దేవుని కొరకు నిలబడేవాడు కావాలి, దేవుని కొరకు లక్షలు ఖర్చు పెట్టేవాడు కావాలి, దేవుని కొరకు శ్రమదానం చేసేవాడు కావాలి, దేవుని కొరకు మ్యాన్ పవర్ ఉపయోగించేవాడు కావాలి, వాలంటీర్ చేసేవాడు కావాలి, దేవుని కొరకు నిలబడేవాడు కావాలి, దేవుని కొరకు రోషం గలవాడు కావాలి. దేవుని స్తోత్రం. ప్రపంచమంతా నాశనమే చావటానికి సిద్ధంగా ఉన్నారు. జలప్రళయం వచ్చి పోతారు కొద్దిసేపట్లో, కొద్ది రోజుల్లో జలప్రళయం వచ్చి కొట్టుకుపోతారు. దేవుడు నోవాహుతో చెప్పాడు, ఓడగట్టమన్నాడు. నోవాహు ఏం చేశాడు? ఓడగట్టేశాడు. అంతే, ఓడగట్టేశాడు. అంటే దేవుడు తనకు అప్పగిచ్చిన ప్రాజెక్టు చేశాడు. అది నేను చెప్పేది. నోవాహుకి దేవుడు ఏ పని తప్పగిచ్చాడు, ఆ పని చేశాడు, సంపూర్ణం చేశాడు. అది దేవుడు నాకు అప్పగిచ్చిన పని నేను చేయాలి. నాకు ఎన్నో ప్రాజెక్టులు అప్పగిచ్చాడు, కొన్ని చేశాను, ఇంకా కొన్ని చేయలేదు. ఇంకా నా లైఫ్లో చేయవలసింది చాలా ఉన్నాయి, వాటి కోసం బాధపడుతున్నాను. ఇదేంట్రా బాబు, నాకు వయసు అయిపోతుంది, ఆరోగ్యం కొంచెం బలహీనం వచ్చేస్తుంది. ఒకప్పుడు నేను నడుస్తుంటే, నేను ఒక అడుగు నడుస్తూ పక్కన మూడు అడుగులు నడవాల్సి వచ్చేది. అంత స్పీడ్గా నడిచేవాడిని, దూకి పడేసేవాడిని. కళ్ళు లేకుండా నేను నడుస్తుంటే కళ్ళు ఉన్నవాడు రెండు మూడు అడుగులు వేయాల్సి వచ్చింది నాతో నడవటానికి. మరి ఇప్పుడు వయసు పడిపోతుంది, వయసు భయపడుతుంది, బలహీనత వచ్చేస్తుంది. మరి నేను చేయవలసిన ప్రాజెక్టులు కొన్ని పూర్తయినాయి, ఇంకా కొన్ని ప్రాజెక్టులు పూర్తి అవ్వలేదని చెప్పి చాలా బాధపడుతున్నాను. నేను మానసికంగా చాలా ఏడుస్తున్నాను నేను, ఎందుకంటే కొన్ని ప్రాజెక్టులు చేయగలిగాను. వెరీ గుడ్. ఇంకా నేను అనుకున్న ప్రాజెక్టులు చాలా ఉన్నాయి చేయాల్సినవి నా లైఫ్లో. వాటి పరిస్థితి ఏంటా అని ఆలోచిస్తున్నాను. ఈలోపు నేను చస్తే నా పరిస్థితి ఏంటా అని ఆలోచిస్తున్నాను. ఈలోపు నేను సిక్ అయిపోతే నా పరిస్థితి ఏంటి? ఎందుకంటే బ్యాలెన్స్ ప్రాజెక్టులు కొన్ని ఉన్నాయి, ఏం చేయాలి అని ఆలోచిస్తున్నాను. అవన్నీ ఆలోచించుకోకుండా ఏమి తిందామా, ఏమి తిరుగుదామా, ఏ ఇల్లు కడదామా, ఎక్కడ పెళ్లి చేసుకుందామా, ఏమి సంపాదిద్దామా, అవునా? ఏ ఆశీర్వాదం వచ్చిందా? ఈ చెత్త ఆలోచన తప్పితే ఉన్న కొద్ది కాలంలో దేవుడి కొరకు ఏం చేద్దామని ఆలోచన ఎవడుకుంది? ఉన్న కొద్ది కాలంలో దేవుడి కొరకు ఏం చేయాలి, దేవుని కొరకు ఏ పని చేయాలి, దేవుని రాజ్యాన్ని ఎలా కట్టాలి, దేవుని కొరకు ఎలా నిలబడాలి, అలాంటి సెన్స్ కలిగి ఉండి ఎవడున్నాడు? సెన్స్ కావాలి, ఆ జ్ఞానం కావాలి. ఎస్, నోవాహు మూడు కార్యాలు చేశాడు. ప్రపంచానికి సవాల్. అసలు మూడు రోజుల సభలో మూడు కార్యాలు చెప్పాలా? ప్రపంచం దిమ్మ తిరిగిపోవాలి, విశ్వాసులకి పిచాసులు పోవాలి బయటికి, లోపల ఉన్నటువంటి పనికి మాలిన ఆలోచనని పోవాలి. నోవాహుకు దేవుడు అప్పగించినటువంటి మూడు పనులు చూడండి. అందులో మొట్టమొదటిది ఏంటంటే ఊడగట్టమన్నాడు. అప్పుడు నోవాహు ఏం చేశాడు? కష్టపడి తిప్పలు పడి తన దగ్గర ఉన్న డబ్బంతా ఖర్చు పెట్టి ఎన్నో సంవత్సరాలు ప్రయాసపడి ఎంతో శ్రమించి ఎంతోమంది వర్కర్స్ని పెట్టేసుకొని ఎంతో పెట్టుబడి పెట్టి మొత్తానికి ఓడ కట్టేశాడు. సో అది తన జీవితంలో ఫస్ట్ టార్గెట్, ఓడ కట్టేశాడు. ఈ సమయంలో మనం చేయాలి ప్రియులారా, దేవుని రాజ్యాన్ని మనం కట్టాలి. ఎవరి పరిధిలో వాళ్ళు కట్టాలి. ఇప్పుడు నేను ఒకవైపు చేయొచ్చు, మీరు ఇంకొక వైపు చేయొచ్చు. మీరు చేసినట్టు నేను చేయలేను, నేను చేసినట్టు ఇంకొకరు చేయలేరు. ఎవరి పరిధిలో వాళ్ళు, ఎవరికి వచ్చిన అవకాశాలు వారివి, ఎవరి తలంతులు వారివి, ఎవరి పిలుపు వారిది, ఎవరి దర్శనం వారిది, ఎవరి భారం వారిది. దట్స్ ఆల్. సో దేవుడు ఎవరికి అప్పగిచ్చిన పని వాళ్ళు చేయాలి, ఎవరి ప్రాజెక్ట్ని వాళ్ళు ఫుల్ఫిల్ చేయాలి, అది పాయింట్. నోవాహు ఓడగట్టాడు. ఓకే, నెంబర్ టూ. ఇక నోవాహు జీవితంలో రెండవ టార్గెట్ ఏంటంటే, రెండవ టార్గెట్ నోవాహు తన కుటుంబాన్ని మొత్తాన్ని రక్షించుకొని ఓళ్ళోకి తీసుకెళ్ళాడు. అంటే తనతో పాటు ఏడుగురు ఉన్నారు. ఏడు అనే సంఖ్య సంపూర్ణ సంఖ్య. ఏడుగురు ఎవరు? ఫస్ట్ తన భార్య. ఒకళ్ళ భార్య గయ్యాలనుకున్న పేరు కూడా లేదు మొత్తానికి. మొత్తానికి భార్యని ఎట్ట లైన్లో పెట్టాడు, మనోడు ఎట్ట పెట్టాడు అర్థం కాల. ఈ విధంగా ఓడగడతా ఉంటే ఎన్ని తిట్టుకుందో ఏం మనకు తెలియదులే, కానీ తిట్టుకుందో మౌనంగా ఉందో, ఇట్టాటి మెంట్లోడు ఎందుకు దొరికాడు రా బాబు, చేసుకోక ఈ మెంట్లోనే చేసుకున్నాను, డబ్బు మొత్తం తీసుకెళ్ళి చక్కలకు పెట్టేస్తున్నాడు అని ఆ భార్య ఎన్ని తిట్టుకుందో మనకు తెలియదు, లేదా మౌనంగా ఉందో, లేకపోతే ఓడగట్టేలో బాగా మెంట్లో వచ్చిందో ఏమో. మొత్తానికి నోవాహు సెకండ్ టార్గెట్ ఏంటంటే ఫ్యామిలీ మొత్తాన్ని లైన్లో పెట్టుకున్నాడు. ఏడుగురిని లైన్లో పెట్టాడు, ఒక్కడు కూడా మిస్ అవ్వాల. ఫస్ట్ తన భార్యని తనకు అనుకూలం చేసుకున్నాడు, ఓడలోకి తీసుకెళ్ళాడు. ఓడలోకి వెళ్తారమ్మా, నోరు మూసుకో, ఓళ్ళకి ఎందుకు, ఓళ్ళో ఒక జలప్రేమకు రాలేదుగా, నువ్వు రావే తర్వాత సంగతి, ఇంకా చినుకోడు పడలేదుగా, పడకపోతే పడకపోయింది రావే లోనికి,
చినుకు కూడా పడలేదు కదండి, ఇప్పుడే ఓళ్ళకి వెళ్తే నవ్వుతారండి. ఒక చినుకు కూడా పడల పై నుంచి అప్పుడే ఓళ్ళకి వెళ్తాం ఏంటి పిచ్చితన రావే, ఎందుకు వచ్చిన వాళ్ళ రామ్మ మొత్తానికి భారీ లైన్లో పెట్టాడు. తర్వాత ముగ్గురు కొడుకుల్ని, వాళ్ళు ముగ్గురు అనుకుని ఉంటారు ఏంట్రా ఎత్తటైన కడుపును పుట్టేవరా మనం, డబ్బంతా తీసుకెళ్ళి ఓడగడుతున్నాడురా, ఆయన కట్టేది కాక మనతో గొడ్డి చాకిరి చేపించేస్తున్నాడు రా బాబోయ్, ఇదేమి చాకిరి ఇదేం పండు నైనా, ఓడంటాడేంటి, భూమి మీద ఓడేంటి, ఆకాశంలో చినుకులేంటి, ప్రజలు చావటం ఏంటి, అసలు ఏంటి గొడవ. మొత్తానికి ఆ ముగ్గురు కొడుకుని లైన్లో పెట్టాడు. ఆ తర్వాత మరి ముగ్గురు కోడలు, వాళ్ళు బయట వాళ్ళు కదా, అసలు వాళ్ళు మాట్లాడటం ఎంత కష్టం, ఫస్ట్ భార్యను లైన్లో పెడతాం ఎంత కష్టం, తర్వాత ముగ్గురు కొడుకులు లైన్లో పెడతాం ఎంత కష్టం, ఆ తర్వాత ముగ్గురు కోడళ్ళు, వాళ్ళు బయట వాళ్ళు మూడు దిక్కుల నుంచి వచ్చిన వాళ్ళు, వాళ్ళు మరి వాళ్ళని లైన్లో పెట్టాలంటే, వాళ్ళని ట్యూన్ చేయాలంటే, వాళ్ళని కంట్రోల్లో పెట్టండి ఎంత కష్టం. మొత్తానికి మరి వాళ్ళని బతిమిలాడాడో గద్దిచ్చాడో లేకపోతే ఏం చేశాడో, ముగ్గురు కోడళ్ళు కూడా లైన్లో పెట్టాడు. మొత్తానికి ఏం చేశాడు, తనతో పాటు ఏడుగురిని కూడా ఓళ్ళకి తీసుకుని వెళ్ళిపోయాడు. దేవునికి స్తోత్ర. సో నోవాహు యొక్క ఫస్ట్ టార్గెట్ ఓడగట్టడం, ఓడైపోయింది. సెకండ్ టార్గెట్ ఏంటి, కుటుంబం మొత్తాన్ని లోపలికి తీసుకెళ్ళాలి. ఎందుకంటే ఎవడో చావకూడదు, ఎవడో చావకూడదు జలప్రళయంలో తన కుటుంబంలో, ఎవడో నరకానికి వెళ్ళకూడదు, ఎవరో బయట ఉండకూడదు, ఎవరు దేవుని దూషించకూడదు, ఎవరు వ్యతిరేకించకూడదు. సో ఏడుగురిని కంప్లీట్గా లైన్లోకి తీసుకొచ్చాడు, ట్యూన్ చేశాడు వాళ్ళ మైండ్. నోవాహుతో పాటు ఏడుగురు కూడా ఓడలోకి వెళ్ళిపోయారు. దేవునికి స్తోత్రం. అంటే నేను సింపుల్గా చెప్తున్నాను, ఒక్కోటి ఎంతసేపు అని చెప్పొచ్చు, కానీ నేను సింపుల్గా మీకు అర్థమయ్యేటట్టు చెప్తున్నాను దాని సందర్భం. ఒకటి ఓడగట్టేసాడు, ఒక టార్గెట్ అయిపోయింది. రెండవది తన కుటుంబం మొత్తాన్ని కన్విన్స్ చేసుకొని, మొత్తానికి వాళ్ళని రక్షించుకొని ఓడలోకి తీసుకెళ్ళిపోయాడు. జలప్రళయం వచ్చేలోపు ఒక్కళ్ళు కూడా మిస్ అవ్వకుండా మొత్తం ఓడలోకి వెళ్ళిపోయారు. 8 మంది సేఫ్ అయిపోయారు, సేఫ్ సైడ్కి వచ్చేసారు. మరి ఈరోజు ప్రియమైన సోదరి సోదరులారా, ప్రియమైన తల్లులారా, మీరు నోవాహులాగా మీ కుటుంబం మొత్తాన్ని రక్షించుకున్నారా? కుటుంబ ఆశీర్వాద ప్రార్థనకు వచ్చినటువంటి మీరు మీ కుటుంబం మొత్తాన్ని మీ రక్షణలోకి నడిపించుకున్నారా? మీ కుటుంబం మొత్తాన్ని సంఘం అనే ఓడలోకి మీరు తీసుకొస్తున్నారా? ప్రియమైన తల్లులారా, మీ భర్తలు ఎక్కడున్నారో చెప్పండి. పురుషులారా, మీ భార్యలు ఎక్కడున్నారో చెప్పండి. మీ పిల్లలు ఎక్కడున్నారో, మీ రక్త సంబంధికులు ఎక్కడా, మీ తల్లిదండ్రులు ఎక్కడా, మీ బంధువులు ఎక్కడా, మీ స్నేహితులు ఎక్కడా? ఈ సమయంలో రాకడొస్తే వాళ్ళంతా విడిచిపెట్టబడతారు. సరే మీరు ఎత్తబడతారు, ఓకే, వాళ్ళంతా విడిచిపెట్టబడి చస్తారు, తెలుసా మీకు? వాళ్ళంతా 7 శ్రమలకు గురవుతారు, వాళ్ళంతా నిత్య నరకానికి అగ్ని గుండానికి గురైపోతారు. నీ రక్త సంబంధికులు నరకంలోకి వెళ్ళి కాలుతారు, తెలుసా నీకు? నీ కౌగిట్లో పనుకున్న నీ భార్య నరకానికి వెళ్తుంది, తెలుసా? నిన్ను సంతోషపెట్టి నిన్ను పోషిస్తున్న నీ భర్త రేపు చస్తే నరకానికి పోతాడు. ఏం చేస్తున్నావు ఏడుపు ముఖం దానే చెప్పావు? ఏం చేస్తున్నారు? సిగ్గు లేదు మనకి. ఏం చేస్తాం మనకి తెలియదు, ఎందుకంటే పొడి పొడి బోధలకు అలవాటుపడిపోయాం మనం. భక్తి రొటీన్గా చేయడానికి అలవాటుపడిపోయాం. పరిశుద్ధాత్మ దేవుడు గద్దిస్తున్నాడు, సంతృప్తపరుస్తున్నాడు. ఎవడ కుటుంబాన్ని రక్షించుకోవాలి. రక్షించుకోకపోతే ఏమైంది, రేపు కుటుంబంలో కొంతమంది నరకంలోకి వెళ్ళిపోతే మనకు కష్టం కదా. మన కడుపు 4 పుట్టారు, 4 ఒకడు పరలోకానికి వస్తాడు, 3 నరకానికి వెళ్ళిపోతే రేపు మనం ఎట్ట ఫీల్ అవ్వాలి? మన కడుపును పుట్టి నరకానికి వెళ్తే మనకు సిగ్గు అనిపించదా? మన కడుపును పుట్టి వాళ్ళు నరకంలోకి వెళితే, వాళ్ళు విడిచిపెట్టబడే గుంపులో ఉంటే మనకు బాధ అనిపించదా? ఆలోచించేయండి. మన రక్త సంబంధికులు, మీ క్లోజ్ ఫ్రెండ్స్ ఉన్నారు, వాళ్ళు చచ్చితే నరకానికి వెళ్తారు, మీకు తెలుసా? మీ బంధువులు ఉన్నారు, వాళ్ళు చనిపోతే నరకానికి వెళ్ళిపోతారు. మరి వాళ్ళ కోసం టార్గెట్ పెట్టుకున్నారా మీరు? టార్గెట్ చేయాలి. ఒకటి ఓడగట్టాలి. రెండవ టార్గెట్ ఏంటడా, రెండవది తన కుటుంబం మొత్తాన్ని రక్షించుకోవాలి. ఏడుగురిలో ఎవరిని మిస్ చేయట్లా, ఎవరిని వదలతలా. తనతో పాటు 7 రక్షించుకొని ఓడలోకి తీసుకెళ్ళిపోయాడు. ఈరోజు మనం చేయాల్సిన పని ఏంటంటే, మన కుటుంబంలో ఎంతమంది ఉన్నారో ఒక్కసారి ఆలోచించుకోండి. ఎవరి కుటుంబం వాళ్ళు కౌంట్ చేసుకోండి. పురుషులారా, స్త్రీలారా, మీ కుటుంబ సభ్యులు ఎంతమంది, మీ భార్యాభర్తలు, మీ పిల్లలు, మీ తల్లిదండ్రులు, ఓకే, మీ రక్త సంబంధికులు లేక మీ బంధువులు, నానే వాళ్ళు ఎంతమంది ఉన్నారు, మీ కుటుంబం యొక్క మెంబర్స్ ఎంత, మరి ఆ కుటుంబం మొత్తాన్ని మీరు రక్షించగలిగారా? ఆ కుటుంబాన్ని మీరు సంఘానికి తీసుకొస్తున్నారా? ఆ కుటుంబీకులందరూ వచ్చి ఇక్కడ కూర్చున్నారా? వాళ్ళందరికీ ఇక్కడ బాప్తిస్మ ఇప్పించావా నువ్వు? మరి ఇవి చేయకుండా ఇంకేం చేస్తారా, ఇంకేం చేయాలి?
అందుకని టార్గెట్ చేసే టైం ఇది. అంచి దినాల్లో టార్గెట్స్ చేయాలి, అంచి దినాల్లో పౌరుషంగా నిలబడాలి, ఎవరి పని వాళ్ళు చేసుకుంటూ వెళ్ళిపోవాలి. నోవహు ఓడగట్టాడు, రెండవ తన కుటుంబాన్ని రక్షించాడు. మూడవ టార్గెట్ ఏంటంటే ప్రియులారా, నోవహు ఓడ కడుతున్నంతసేపు 120 సంవత్సరాలు నీతి సువార్త ప్రకటించాడు. అంటే ఎవడు వినినా వినకపోయినా, ఎవడు వచ్చినా రాకపోయినా, ఎవడు నమ్మినా నమ్మకపోయినా, నోవహు మాత్రం నీతి సువార్త ప్రకటించాడు. దట్ ఈస్ థర్డ్ టార్గెట్. పేతురు రాసిన 2 పత్రిక 2:5 చూస్తాం మనం. పేతురు రాసినటువంటి 2 పత్రికలో 2:5 మనం చూసినప్పుడు భక్తిహీనుల సమూహం మీదికి జలప్రళయం రప్పించినప్పుడు, ఎస్ అండర్లైన్ దిస్, నీతిని ప్రకటించిన నోవహు మరి 7 కాపాడాడు దేవుడు. ఎస్, ఆ టైంలో నోవహు చేసిన 3వ టార్గెట్ ఏంటంటే నీతి సువార్తను ప్రకటిస్తూ వచ్చాడు. ప్రజలు అతన్ని ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా, ఆటంకాలు వచ్చినా, నమ్మినా నమ్మకపోయినా, అంగీకరించినా అంగీకరించకపోయినా, తన తప్పు లేకుండా దేవుని పక్షముగా అతడు నీతి సువార్తను ప్రకటించాడు. రేపు తీర్పులో ఈ ప్రపంచం మీద అతడు నేరస్థాపన చేస్తాడు. రేపు తీర్పులో నోవహు వచ్చి ఒక సాక్షిగా నిలబడతాడు. ఈ ప్రపంచం మీద నేరస్థాపన చేయబోతున్నాడు. నీతి సువార్తను ప్రకటించిన మహావ్యక్తి నోవహు. మరి ఈ రోజుల్లో మనం ఏం చేయాలయ్యా? విశ్వాసులుగా ఉంటున్న మనం, సంఘంలో పరిచర్య చేస్తున్న మనం బయట వాళ్ళకి నీతి సువార్తను ప్రకటించాలి, రక్షణ సువార్తను ప్రకటించాలి, అన్య జనులకు సువార్తను ప్రకటించి వారిని మందిరానికి నడిపించాలి, సంఘానికి నడిపించాలి. ఆత్మ రక్షించే బాధ్యత మనం తీసుకోవాలి. ప్రతి ఒక్కళ్ళు సువార్త చెప్పాలి. ప్రతి విశ్వాసి కూడా ఒక సువార్థికుడుగా సువార్థికురాలుగా తయారవ్వాలి. ప్రతి విశ్వాసి సువార్త ప్రకటించే స్థితికి రావాలి. ప్రతి విశ్వాసి నోరు సువార్త చెప్పే కేంద్రం అవ్వాలి. ప్రతి విశ్వాసి నోట్లో నుంచి సువార్త బయటికి రావాలి. నీతి సువార్త ప్రకటించాలి. నోవహు 3 గొప్ప పనులు చేసుకున్నాడు. ఒకవైపు దేవుడు చెప్పిన మాట ప్రకారం ఓడగట్టాడు, వెరీ గుడ్. 2వది తన కుటుంబీకులు ఎవరు నశించిపోకుండా అందరినీ రక్షించుకొని ఓడలోకి తీసుకెళ్ళాడు. 3వది ఆనాడు తాను నివసిస్తున్న మానవ జాతి మొత్తానికి ఏం చేశాడు? నీతి సువార్తను ప్రకటించాడు. మరి ఈరోజు మనం ఏం చేస్తున్నాం? మనం ఏం చేస్తున్నాం చెప్పండి. ఈరోజు ఈ 31వ దేవునితో మాట్లాడుతున్నాడు. ఎందుకంటే రేపు నువ్వు కొత్త మాసంలో ప్రవేశించబోతున్నావు, కొత్త నిర్ణయాలు తీసుకోబోతున్నావు, దేవుని ఆశీర్వదించబోతున్నాడు. దేవుని కొరకు నీతి సువార్త ప్రకటించే వారిగా ఉండాలి. కొన్ని సంవత్సరాల క్రితం ఒకసారి నేను ఒక మీటింగ్కి వెళుతుంటే, నేనను మరొక వ్యక్తి స్కూటర్ మీద వెళ్తూ ఉంటే దూడ గుద్దాం. దూడ గుద్దేసరికి ఇద్దరం పడిపోయాం. అప్పుడు నా రెండు చేతులు ఇరిగిపోయి భయంకరంగా ఏడుస్తూ నా నొప్పి వచ్చింది. అప్పుడు నేను ఒక జ్ఞాపకార్థ కూటలో మాట్లాడాలి, చేబ్రోల్లో. దాదాపు 400-500 మంది కూర్చొని ఉన్నారు వాక్యం వినటానికి. ఈలోపు నాకు యాక్సిడెంట్ అయింది, 2 చేతులు ఇరిగిపోయినాయి. ఏం చేయాలి? వెంటనే నన్ను హాస్పిటల్కి తీసుకెళ్తా ఉన్నారు. వద్దన్నాను. మరి చేతులు ఇరిగిపోయినాయి, అర్జెంటుగా కట్లు కట్టాలి, ఏమైంది ఏమో, మరి లోన్ ఏమైందో, ఎక్స్రే తీయలేదో చెప్పారు. నేను చెప్పాను, ముందు అక్కడికి వెళ్ళి వాకింగ్ చెప్పి నాకు హాస్పిటల్కి వెళ్తానని చెప్పారు. ఆ ఇరిగిపోయిన 2 చేతులతోనే చేపురోలు వచ్చి ఏడుస్తూ నిలబడి వాకింగ్ చెప్పా. అంటే ఆ చేతులు నొప్పి తట్టుకోలేక ఏడుస్తూ ఉన్నాను, ఆ ఏడుస్తూనే వాకింగ్ చెప్పా. పిల్లారా, అంటే నొప్పి తట్టుకోలేక ఏడుస్తున్నా, అలాగే ఏడుస్తూ వాకింగ్ చెప్పాను. ఎందుకంటే నేనేమనుకున్నానంటే ఇప్పుడు నేను హాస్పిటల్లోకి వెళ్తే 400-500 మంది నాకు మిస్ అయిపోతారని ఉంది. హాస్పిటల్ గురించి ఆలోచించట్లా, చేతుల గురించి ఆలోచించట్లా, 2 చేతులు ఇరిగిపోయినాయి. వచ్చి వాళ్ళందరికీ వాక్యం చెప్తుంటే వాళ్ళు ఏడుస్తూ ఉన్నారు నన్ను చూసి. అలాగే ఏడుస్తూ వాక్యం చెప్పాను. ఆ తర్వాత హాస్పిటల్లో జాయిన్ అయ్యాను. 2 చేతులు కట్లేసారు, మొత్తం 2 చేతులు కట్లేసి ఇట్ట పెట్టేవాళ్ళు కట్లు, ఇట్ట మెడకు తాళ్ళు కట్టేవాళ్ళు. ఎట్టుండే నా 2 చేతులు, ఆ ఫొటోస్ ఉంటే బాగుండు. నవంబర్ మంచి చలికాలం, అది డిసెంబర్ 1వ వీక్లో నాకు యాక్సిడెంట్ అయింది. 15 రోజులు 2 చేతులు కట్లుతో ఉన్నాను. అయితే ఏం చెప్పాను తెలుసా, ఇది క్రిస్మస్ సీజను ప్లస్ చలికాలం, ఏం చేయాలా? అయితే ఒక్కరోజు కూడా ఇంటికాడుండే ప్రసక్తి లేదు,
ఒక్కరోజు కూడా రెస్ట్ తీసుకోను, రోజు వెళ్ళాల్సిందని నెల 15 రోజులు కట్టులతోనే ఉన్నాను. రోజుకు ఒక రెల్లి సువార్త చెప్తానే ఉన్నాను. రెండు చేతులు కట్టులతో ఉన్నాను. చాలామంది నన్ను చూడటానికి వచ్చారు, కట్టులు చూడటానికి వచ్చారు. వరే కళ్ళు లేవంట, చేతులు కూడా ఇరిగినాయి అంట, అయినా వాక్యం చెప్తున్నాడు అంట ఆయన చూడటానికి వచ్చారు. అప్పుడు నేను చెప్పా, కళ్ళు లేకపోతే ఏమైందయా, రెండు చేతులు ఇరిగితే ఏమైంది, నోరు బాగానే ఉంది, కాళ్ళు బాగానే ఉన్నాయి అని చెప్పా. సమస్య లేదు. నెల 15 రోజులు రెండు చేతులు కట్టులతో ఉండి ఒక్కరోజు కూడా నేను ఇంట్లో పనుకోలేదు. సువార్త చెప్తాను అన్న భయంకరమైన చలి, ఆ చలికి ఎముకలు నొప్పులు, ఆ చలిలోనే సువార్త చెప్పాను. మరి ట్రైన్కి వెళ్ళేటప్పుడు ఏం చేసేవాళ్ళు తెలుసా, రిజర్వేషన్ చేసుకున్నప్పుడు నన్ను నేను పనుకొని దిండులేసి పనుకొని తాళ్ళు కట్టుకొని వెళ్ళేవాడిని. అంటే మళ్ళీ బండి కొంచెం ఊగినప్పుడు పడకుండా, బండి జంక్ ఇచ్చినప్పుడు పడకుండా ఆ సీటు మీద పనుకొని దిండ్లు అడ్డం పెట్టేసి తాళ్ళుతో కట్టుకుని వెళ్ళేవాడిని. అలాగే దిగి వెళ్ళేవాడిని ట్రైన్లో ప్రయాణం. సో నెల 15 రోజులు రెండు చేతులు ఇరిగినా సరే కట్లుతో ఉన్న సరే సువార్త మాత్రం ఆగే ప్రసక్తి లేదు. దేవుని స్తోత్రం. హార్ట్ ప్రాబ్లం వచ్చిన సువార్త ఆగదు, బ్రెయిన్ స్ట్రోక్ వచ్చిన సువార్త ఆగదు, రెండు చేతులు ఇరిగిన సువార్త ఆగదు, కరోనా వైరస్ వచ్చిన సువార్త ఆగదు. దేవునికి స్తోత్రం. ఎందుకంటే బ్రతికే బ్రతుకు ఆయనకు ఉపయోగపడకపోతే చావటం మేలు. ఆయనకు ఉపయోగపడకపోతే ఎందుకు ఈ బ్రతుకు, వేస్ట్ బ్రతుకు అది. ఆయనకు ఉపయోగపడిన బ్రతుకు ఎందుకో అలాగేవిడు ఆలోచించేయట్లేదు. నోవాహు ఒకవైపు ఓడగట్టాడు, రెండో వైపు కుటుంబాన్ని రక్షించాడు, మూడో వైపు నీతి సువార్త ప్రకటించాడు. మనుషులు విన్నా వినకపోయినా, వాళ్ళు నమ్మినా నమ్మకపోయినా తన తప్పు లేకుండా నీతి సువార్త ప్రకటించారు. ఎవరు వినలేదు. ఈలోపు జలపడం వచ్చింది, మొత్తం నాశనం అయిపోయారు. అంతేగా జరిగింది, అంతేనా జరిగింది. ఈలోపు జలప్రళయం వచ్చింది, దేవుడు ఆకాశ తూములను విప్పాడు, 40 రాత్రింబగళ్ళు ఎర్రసేపు లేకుండా వర్షం కురిసింది, ప్రపంచం మొత్తం మునిగిపోయింది, మానవ జాతి మొత్తం చచ్చారు, నశించిపోయారు. నోవాహు తప్పు లేకుండా నీతి సువార్త ప్రకటించాడు. రేపు ప్రపంచంలో తీర్పులో నేరస్థాపన చేస్తాడు. అవును ప్రిలారా, ఈ లోకంలో మనం బ్రతుకుతున్నామంటే మన బ్రతుకుకు అర్థం ఉండాలి, మన బ్రతుకు యూస్ఫుల్గా ఉండాలి, ఉపయుక్తంగా ఉండాలి. మన బ్రతుకు దమ్ముంటే చూసుకున్నారని నేను చెప్పాలా, సవాల్ చేయాలి. మన బ్రతుకు దేవుడికి ఉపయోగపడి తట్టుకుండాలి. అలాంటి పౌరుషం తెచ్చుకోవాలి. నర నరాలకి బ్లడ్ ప్రవహించాలా, రోమ రోమాలు నిక్కపరిచే తట్టుకుండాలా, దేవుని ఆత్మతో నింపబడాలా. ఈ మధ్య చాలామంది దేవుని ఆత్మతో నింపబడుతుంటే గంతులు వేయటం అనుకుంటున్నారు సంఘాల్లో, అది నేర్పించేస్తున్నారు. గంతులు వేసేస్తే పని అయిపోయింది అనుకుంటున్నారు. అది కాదు, దేవుని కోసం నీ రక్తం స్పీడ్గా ప్రవహించాలి, నీ రోమాలు నిక్కబడాలి, దేవుని కొరకు పౌరుషం తెచ్చుకొని నిలబడాలి. నోవాహులాగా నిలబడగలమా? నోవాహు తన కుటుంబాన్ని రక్షించుకున్నాడు, మన కుటుంబాన్ని మనం రక్షించుకోవాలి. నోవాహు ఓడగట్టాడు, మనం కూడా మందిరం కట్టేసేయాలా, మన సంఘాన్ని మనం కట్టాలి. నోవాహు నీతి సువార్త ప్రకటించాడు, మనం కూడా చేతనైనంత వరకు మనుషులకు ఏం చేయాలి, రక్షణ సువార్తని ప్రకటించాలి. ఆ విధంగా నోవాహులాగా ఒక గొప్ప జీవితం జీవించాలి, నోవాహులాగా తన టార్గెట్ పూర్తి చేసుకోవాలి, నోవాహులాగా విజయవంతమైన జీవితాన్ని జీవించాలి. కాబట్టి ఈరోజు మీరు ప్రార్థన చేసుకోండి. ఈ ఆ ప్రార్థన ఆశీర్వాదపు కూడికిలో, కుటుంబ ఆశీర్వాదపు ప్రార్థనలో దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించడానికి సిద్ధంగా ఉన్నాడు. మన దేవుడు ఆశీర్వాదాలు ఇచ్చే దేవుడు, ఆశీర్వాదాలు ఇస్తాడు ఆయన, ఎందుకంటే మన తండ్రి కాబట్టి ఇస్తాడు మనకి. కానీ ఆయన్ని సంతోష పెడతానికి మనం ఏం చేయగలం, ఆయన్ని సంతోష పెడతానికి మనం ఏం చేయగలం, ఆయన మహిమ కోసం ఏమి చేయగలం, నిలబడో. చూసుకో ఈరోజు, చూసుకో చేతైతే ఈరోజు. రేపు ఆగస్టు నెల నుంచి నీ బ్రతుకు మారాలి, బుద్ధి మారాలి. కుటుంబాల కుటుంబాలు వచ్చి మందిరంలో కూర్చోవాలి. దేవుడి స్తోత్రం. మన కుటుంబాలను కుటుంబాలను తీసుకొచ్చి ఇక్కడ ఓళ్ళోకి తీసుకొచ్చుకున్నట్టుగా, నోవాహు కుటుంబాన్ని ఓళ్ళోకి తెచ్చినట్టుగా మన కుటుంబాన్ని ఈ సంఘానికి తీసుకురావాలి, మందిరానికి తీసుకొచ్చి కూర్చోబెట్టాలి. అప్పుడన్నా బుద్ధి వచ్చింది వాళ్ళకి. మనమే కొన్నిసార్లు సరిగా రాము, వాళ్ళని ఏం తీసుకొస్తాం. ఈరోజు ఆలోచన చేసుకోండి, ప్రార్థన చేసుకోండి. దేవుడు మాట్లాడుతున్నాడు, ప్రభువా నిజమే కదా, నోవాహులాగా నేను బ్రతకలేకపోతున్నానే, నోవాహులాగా నేను టార్గెట్ చేయలేకపోతున్నానే, ప్రాజెక్టులు చేయలేకపోతున్నానే, నీకు ఉపయోగపడలేకపోతున్నానే, నోవాహులాగా నిలబడలేకపోతున్నానే, నీ కొరకు పిచ్చోడైపోయాడు, వెర్రోడైపోయాడు నీ కోసం, నీకోసం నోవాహు తలంచుకున్నాడు. నేను అలా చేయాలా ప్రభువా, అలా నన్ను వాడుకో ప్రభువా. ఈరోజు మీరు ప్రార్థన చేయగలరా, కన్నీరు కార్చి ఆయన పాదాలు పట్టుకోగలరా, ఆయన దగ్గర గట్టి నిర్ణయం తీసుకోగలరా, ఈరోజు దేవుని కోసం నిర్ణయాలు తీసుకోగలరా,
మీ జీవితాన్ని ఆయనకు సమర్పించగలరా? ఆలోచించేద్దామా. నోవాహు స్థానంలో నోవాహు పేరు దగ్గర మన పేరు పెట్టుకొని నోవాహులాగా మనం బ్రతకటానికి ప్రయత్నం చేద్దామా? అలాగ మనం జీవించడానికి నిర్ణయాలు తీసుకుందామా? ఒక్కసారి ఆలోచిద్దాం, ఒక్కసారి మన జీవితాలను పరీక్షించుకుందాం. దేవుని చేతుల్లో చేతులు కలిపి దేవుని యొక్క హృదయ భారాన్ని మనం షేర్ చేసుకుందాం. దేవుని యొక్క హృదయాన్ని మనం పంచుకుందాం. దశించిపోతున్న ఆత్మల పట్ల దేవుని యొక్క హృదయం మండిపోతుంది, దేవుని యొక్క హృదయం రగిలిపోతుంది, దేవుని యొక్క హృదయం వేదనతో ఉంది. ఆ హృదయాన్ని నువ్వు పంచుకోగలవా? ఆ భారాన్ని ప్రభువా, నీ యొక్క హార్ట్ బీట్, నీ యొక్క హృదయ కదలిక నేను కూడా తీసుకుంటాను, నేను కూడా షేర్ చేసుకుంటాను నాయన, నీ హార్ట్ నేను షేర్ చేసుకుంటానని మనం చెప్పగలమా? నోవాహులాగా మనం ప్రార్థన చేసుకుందామా, మంచి నిర్ణయం తీసుకుందామా. ఈరోజు వచ్చిన మన కుటుంబాలను దేవుడు దీవిస్తాడు, మన సంఘాన్ని దేవుడు దీవిస్తాడు. ఆయన మనల్ని ఆశీర్వదించే ముందు ఆయన పని చేయాలని కోరుతున్నాడు, ఆయన కోసం నిలబడాలి అని కోరుతున్నాడు. అలా ఉండటానికి మనం ఆలోచించేద్దామా. తల వంచండి, ప్రార్థన చేద్దాం. అందరూ తల వంచండి, ప్రార్థన చేసుకుందాం. నోవాహు మహావ్యక్తి, మహావ్యక్తి. ఎక్కడున్నావయ్యా నోవాహు? రావయ్యా, రా, గొప్పవాడి రా నువ్వు. దేవుని మాటకు లోబడి ఓడగట్టాడు, దేవుని మాటకు లోబడి కుటుంబాన్ని రక్షించుకున్నాడు, దేవుని మాటకు లోబడి నీతి సువార్తను ప్రకటించి నిలబడ్డాడు. ఈరోజు నోవాహులాగా లేవాలి, రావాలి, టార్గెట్స్ చేయాలి, దేవునికి సమర్పించుకోవాలి. నోరు తెరిచి ప్రార్థన చేయండి తల్లులారా, యవనస్తులారా, నోరు తెరిచి ప్రార్థన చేయి. దేవుని దగ్గర సవాలుగా నిలబడు. ప్రభా, ఇప్పటి వరకు పిచ్చోళ్లాగా పిచ్చదానిలాగా బ్రతికాను, టైం వేస్ట్ చేసుకున్నాను, టైం వేస్ట్ చేశాను, చెడిపోయినాడు నేను, ఎన్నో బలహీనతలో భక్తి, శక్తి లేని భక్తి, అలవాటు భక్తి, ఈ చెత్త భక్తితో నీకోసం నిలబడతాను ప్రభు అని చెప్పండి. నీకు ఉపయోగపడతాను ప్రభువా, మందిరం పనిలో ఉపయోగపడతాను, సువార్త ప్రకటనలో ఉపయోగపడతాను, ఆత్మ రక్షించే విషయంలో ఉపయోగపడతాను, సంఘం కట్టే విషయంలో ఉపయోగపడతాను ప్రభువా. నీ కొరకు నిలబడతాను, నీ పని చేస్తాను, నువ్వు అప్పగించిన పని సంపూర్తి చేస్తాను అని చెప్పండి. అలాగ ఆలోచించుకోవాలి. కుటుంబాలు కుటుంబాలు దేవుని యొక్క ఆశీర్వాదం పొందాలి, కుటుంబాలు కుటుంబాలు దేవుని సన్నిధిలో నిలబడాలి. ఎస్, దేవుడు మాట్లాడుతున్నాడు, మాట్లాడే దేవుడు, నిలబెట్టే దేవుడు, నిలబడతాడు, నిలబెడతాడు. అలాంటి దేవుడిని మనం కలిగి ఉన్నాం. మన కోసం ప్రాణం పెట్టిన దేవుని కొరకు, మన కోసం రక్తము చిందించిన దేవుని కోసం మనమేం చేస్తాం? వాట్ ఈజ్ అవర్ డ్యూటీ? వాట్ ఈజ్ అవర్ డ్యూటీ? మన కోసం రక్తం గార్చిన ప్రభువు కోసం మన పనేమిటి? మనమేం చేయగలం? ఈరోజు నోవాహులాగా మనం నిలబడాలి. ఈ సమాజం త్వరలో నాశనం అయిపోవటానికి సిద్ధంగా ఉంది, ఈ ప్రపంచం రెండవ రాకలో నాశనం అయిపోతుంది. అలాంటి టైంలో ఆనాడు నోవాహు కూడా పైకి వెళ్ళిపోయినట్టుగా రేపు సంఘం కూడా ఎత్తబడింది, సంఘం ఎత్తబడటానికి సిద్ధంగా ఉంది. ఆ సంఘం అనే ఓడలోకి మనం ప్రజలను తీసుకురావాలి, సంఘం అనే ఓడలోకి ప్రజలను చేర్చాలి. దానికోసం సీరియస్గా నడుం కట్టుకొని పనిచేయాలి. అందరం ఆలోచిద్దామా. కన్నీరు కార్చి ఆయన పాదాల మీద పడి, ప్రభువా నన్ను క్షమించండి, నీ రక్తంలో మళ్ళీ కడిగి శుద్ధీకరించండి, నీ పరిశుద్ధాత్మ అభిషేకం దయచేయండి, నీ కొరకు పౌరుషం దయచేయండి, నేను ఈ లోకంలో ఏం చేయాలో చెప్పండి, ఆ టార్గెట్ చేయటానికి సహాయం చేయండి. అందరం ప్రార్థన చేసుకుందాం ప్రియులారా. నోవాహు గొప్ప వీరుడు, సూర్యుడు, గొప్ప వ్యక్తి, విశ్వాస వీరుడు. అలాంటి వ్యక్తులుగా మనం తయారవ్వాలని కోరుకుంటున్నాడు. నోవాహు కుటుంబం ఆశీర్వదించబడింది, మిగిలిన కుటుంబాల మొత్తం చచ్చిని, మిగిలిన కుటుంబాల మొత్తం నాశనం అయిపోయారు. నోవాహు కుటుంబం ఆశీర్వదించబడింది. అదే కుటుంబ ఆశీర్వాద ప్రార్థన. కుటుంబ ప్రార్థన ఆశీర్వాదం అంటే అది. నోవాహు కుటుంబం రక్షించబడింది, నోవాహు కుటుంబం ఆశీర్వదించబడింది, మిగిలిన కుటుంబాలు నశించిపోయాయి. నోవాహు కుటుంబాలలాగా మన కుటుంబాలు ఆశీర్వదించబడాలి, మన కుటుంబాలు బాగుపడాలి, మన కుటుంబాలు హెచ్చించబడాలి, ఎత్తబడే సంఘంలోకి వెళ్ళాలి. అలా మనం సిద్ధపడాలి. అందరం ప్రార్థన చేసుకుందామా. పరిశుద్ధుడైన మా తండ్రి, జీవాధిపతి, మీ ఘనమైన పాదాలకు స్తుతి స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మీరు ప్రేమించి మాకు ఇచ్చిన వర్తమానం కొరకు మీకు స్తుతులు చెల్లిస్తున్నాం. ఈ వర్తమానం మా హృదయాల్లో ఫలింపచేయండి. ఈరోజు మీరు ఎవరిని పట్టుకోవాలనుకుంటున్నారో వాళ్ళని పట్టుకోండి, ఎవరిని దర్శించాలనుకుంటున్నారో వాళ్ళని దర్శించండి. ఇప్పుడు ఎవరితో ఎలా సూటిగా సుత్తు తీసుకొని కొడతారో కొట్టండి, వాక్యమనే సుత్తుతో కొట్టండి. ఒక్కొక్కరిని సరిచేయండి, సెపరేట్ చేయండి,
సంఘాన్ని బలపరచండి. మీరే మహిమ పొందమని ఈ కుటుంబ ప్రార్థన, కుటుంబ ఆశీర్వాద ప్రార్థనలో వచ్చిన ప్రతి ఒక్కరికి ఆశీర్వాదాలు దయచేయండి. మహిమ పొందమని యేసు పరిశుద్ధ నామములో అడుగుచున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్.